प्रणाम। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ఎన్నో శ్లోకండి 26। ముక్తసంగోనహం వాదీ ధృత్యుత్సాహసమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే। చాలా గొప్ప శ్లోకం। ఈ విచారము మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే విచారం। ఇలాంటి విచారం చేయాలి, ఇంకా కథలు కాకరకాయలు కాదు, విచారం అంటే ఇలా ఉండాలి। మనిషి జీవితంలో కర్మ ఎంతవరకు ఉంటుందో తెలుసా? ఆఖరి శ్వాస వరకు ఉంటుంది। మంచం మీద పడుకున్నా కూడా కర్మేగా, కూర్చున్నా కర్మే, మందు వేసిన లేచి కూర్చుని టాబ్లెట్ వేసుకుంటే అది కర్మే, పోనీ మీరు వేసుకోకుండా ఎవరైనా నోట్లో ట్యాబ్లెట్ పెట్టి నీళ్లు పోస్తే అది మింగుతారు, అది కర్మే। కాబట్టి ఆఖరి శ్వాస వరకు కర్మ ఉంటుంది। కర్మ చేయొద్దని ఎక్కడ చెప్పలేదు, కర్మ ఉంటుంది, కర్మ చేయొద్దని చెప్తే అదేం వర్కౌట్ అయ్యేది కాదు। గాలి పీల్చవద్దు అని మీరు పురాణంలో చెప్పారనుకోండి, అప్పుడు కుదురుతున్నది? కాబట్టి కర్మ కూడా అలాంటిదే। ఇటొచ్చి ఆ కర్మకి నేను కర్తను అనేది పెద్ద బంధము। మామూలుగా లోకంలో జనులు లోతుగా ఆలోచించే స్వభావమును కలిగి ఉండరు, ప్రతి సందర్భంలోనూ కూడా పై పైన ఆలోచించి కంగారు కంగారుగా నిర్ణయాలు తీసుకుని వ్యామోహంలో ఉంటూ సంసారంలో సతమతమవుతూ కంప్లైంట్లు చేస్తూ ఉంటారు। కంప్లైంట్లు మాత్రం గట్టిగా చేస్తారు, మనుషులు ఎలా ఉంటారు? కంప్లైంట్లు అంటే ఎలా ఉంటాయి? మాకేమో గ్రహాలు సరిగ్గా అనుకూలించటం లేదు, మీ గ్రహాల మీద కంప్లైంట్లు, నక్షత్రాలు అనుకూలించటం లేదు అనో, లేకపోతే కాలం మారిపోయింది, కాలం అంతా పిటపకాలం చెడు కాలం వచ్చేసింది, అంచేతనే మేము కష్టపడిపోతున్నాము అని కాలం మీద కంప్లైంటు, లేకపోతే దేవుళ్ళ మీద కంప్లైంటు, దేవుళ్ళు కూడా శక్తి ఉడిగిపోయి వాళ్ళు కూడా ఏమీ చేయలేకుండా అయిపోయారు, అంచేతనే అధర్మం అంతా పెరిగిపోతుంది అని తమ కష్టాలన్నిటికీ దేవుళ్ళే కారణం అన్నట్లుగా కంప్లైంట్లు, జనాల మీద కంప్లైంటు, జనాల్లో పొగరు పెరిగిపోయింది, హింస పెరిగిపోయింది, ఇది ఇంటాలరెన్స్ పెరిగిపోయిందంటూ అదో కంప్లైంటు, ఈ రకంగా అందరి మీద కంప్లైంట్లు చేస్తూ దుఃఖాన్ని అనుభవిస్తూ సతమతం అవడమే ఎరుగుదురు తప్ప మనిషి అనగానేమి, మనిషి స్వరూప స్వభావములు ఎట్టివి అని కొంచెం విచారం చేసి సత్యాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా జీవితాన్ని నడిపించుకోవటం మనుషులు ఎరగరు। కాబట్టి ఆత్మవిచారము అనేది చాలా ఆవశ్యకమైన క్రియ। ఆత్మవిచారం చేయడం మానేసి ఇంకేవో ఘనకార్యాలు చేస్తున్నాం అనుకోవడం తెలివి తక్కువ। ఈ ఆత్మవిచారంలో ప్రధానమైన అంశం ఏమిటంటే కర్మ ఉంటుంది, కర్మనే మానేస్తాను అనే మాట సరికాదు, కర్మ మానేసేవాడు ఎవడూ లేడు। హృషీకేశుడు సన్యాసం తీసుకున్న వాళ్ళు గృహస్థుల కంటే పెద్ద కర్మలను చేస్తున్నారు, గృహస్థులు చిన్న సంసారం మోస్తుంటే సన్యాసులు పెద్ద సంసారం మోస్తూ ఉన్నారు। కాబట్టి కర్మ మానేసేదంటూ ఏమీ ఉండదు, కర్మ ఉంటుంది, ఆఖరి శ్వాస వరకు కర్మ ఉంటుంది। ఈ కర్మకి కర్తను నేనేనా అన్న విచారం చేయాలి। ఇప్పుడు ఏదైనా ఒక కర్మను చేశారనుకోండి, ఆ కర్మని చేసడానికి దాని వెనకాల ఎన్ని అంశములు ప్రేరేపిస్తే మీరు ఆ కర్మను చేశారో మీరు ఆలోచించండి। ఎవడైనా భేదవాడు అయ్యాన్ని అడుక్కుందుకు వస్తే మీరు పావాయో రూపాయో వాడి చేతికి ఇస్తారు, అక్కడ ఇచ్చిన కర్త మీరు కాదు, మీరు కర్త నేనని అనుకుంటున్నాను, మీరు కాదు, కర్త ఎవరో తెలిసిన వాడికి పట్టిన ఈ అడుక్కు తినే దుర్గతి, అతనికి పట్టిన దుర్గతి నాకు పట్టకు పడుతుందేమో అనే ఒక భయం చేత ఒక రూపాయి దానం చేసినట్లయితే ఈ పుణ్యం మనను ఉద్ధరిస్తుందేమో అనే ఒక విశ్వాసంతో మనం దానం చేసినట్లయితే
ఇప్పుడు ఈ కర్త ఎవరు? ఆ భయము, ఆ కామన కర్త నేను కాదు. వెళ్ళి మంత్రాల్లో ఓ మంత్రం ఉంది, కన్యను ఇచ్చేవాడెవడు, పుచ్చుకునేవాడెవడు. మామూలుగా అయితే కన్యాదాత తండ్రి కన్యని ఇస్తున్నాడు, వరుడు కన్యను స్వీకరిస్తున్నాడు అని మామూలుగా మంత్ర మనం అనుకుంటాం. కానీ మంత్రం ఏమని చెప్తుందంటే, కామోదాత కామ ప్రతిగ్రహీత అని చెప్తుంది. ఇంకా ఉంది మంత్రం, కన్యాదానం చేసినట్లయితే మహాపుణ్యం అని ఒక మతపరమైన దృష్టి. ఈ కూతుర్ని ఓ అయ్యే చేతిలో పెట్టేస్తే మన బరువు తీరుతుంది, మనం విశ్రాంతిగా శేష జీవితాన్ని గడపచ్చు అనే ఒక లౌకిక దృష్టి. ఈ రెండు దృష్టిలు కలిసి ఆ కామన దాని అది దాత, ఆ కామనయే దాత. వీడు ఊరికే వీడు ఇన్స్ట్రుమెంటు, వీడు ఊరికే నిమిత్త మాత్రము. వీడి చేత ఆ కన్యాదానం అనే పనిని చేయించినది కామన. ఇక పుచ్చుకున్నవాడు పోని పుచ్చుకొనుటానే కర్మనైనా వాడు చేశాడా అంటే అది లేదు. ఈ అమ్మాయిని వివాహం ఆడితే నన్ను ఉద్ధరిస్తుందేమో, నాతో కలిసి ప్రేమగా కాపురం చేసి నన్ను నా శేష జీవితానికి ఆనందాన్ని కలిగించి సంతానం ద్వారా మన వంశాన్ని నిలబెట్టి ఇంటికి ఒక దీపంలాగా ఈ ఇల్లాలు అవుతుందేమో అనే ఒక కామనతో వాడు పుచ్చుకున్నాడేమో. కాబట్టి ఇచ్చినవాడు వీడు కాదు, పుచ్చుకున్నవాడు వాడు కాదు. కామో దాత కామ ప్రతిగ్రహీత. కాబట్టి నేను కర్తను అనే ఒక అనే ధారణ నిష్కర్ష అంటే నిశ్చయ బుద్ధి అది సరికాదు. కాబట్టి కర్త ఎవరు? తర్వాత నా స్వరూపమేమి? అది ఎలా తెలుస్తుంది? నా స్వరూపం నాకు ఎలా తెలుస్తుంది అనే ఈ అంశములన్నిటినీ కర్మ అనే సందర్భంలో మీరు పరిశీలించాల్సి ఉంటుంది. కర్మ ఉంటుంది తప్ప కర్మకి కర్తను నేను అనే దృష్టి సరికాదు. ఆ దృష్టి వదిలిపోవాలి. అది వదిలిపోయి మీకు బంధ విముక్తి అయిపోవాలి అన్నట్లయితే మీరు చేసే కర్మలకు మీరు సాత్విక కర్త అయి ఉండాలి. తామసకర్తగా రాజసకర్తగా వస్తాయని మీరు కర్మలని చేస్తున్నంత కాలము కర్మబంధం నుంచి మీరు బయటపడలేరు. సరే అజ్ఞానకల్పితమైన కర్తృత్వము మన ఎందు ఉన్నది, సరే కానివ్వండి, అది అలా ఉండనివ్వండి. కానీ ఆ కర్తృత్వంతో మీరు చేసే ప్రతి కర్మ కూడా సాత్విక కర్తగా మిమ్మల్ని నిలబెట్టేదిగా ఉన్నట్లయితే ఆ గుణముల యొక్క బంధం నుండి, గుణముల ద్వారా కల్పితమైన కర్తృత్వం నుండి కూడా మీకు విముక్తి కలుగును. సరిపడిందండి. రైలు స్టేషన్కి వస్తుంది అంటే సామాన్ తీసుకుని గేటు దగ్గర నిలబడతారు. ఎందుకని? రైలు ఆగగానే మనం దిగేసేయచ్చు, అక్కడికి ఆ పని అయిపోతుంది, ఫ్రీ అయిపోతుంది. ఆ రైల్లో కూర్చుని విసిగెత్తుంటాము, దాని నుంచి మనం ఫ్రీ అయిపోతాం. అందుకోసం సామాన్ తీసుకుని గేటు దగ్గర నిలబడి అది ఆగిన వెంటనే ప్లాట్ఫామ్ మీదకి దిగేస్తే ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది, నిండా గాలి పీల్చుకోవచ్చు. అదేవిధంగా ఈ కర్మలు అవుతూ ఉంటాయి. ఈ కర్మక్షేత్రం ఆ కాలప్రవాహము కర్మ ప్రవాహము. ఈ ప్రవాహం నుంచి బయటపడిపోవాలంటే మీరు సాత్విక కర్త అయి ఉన్నట్లయితే మొట్టమొదటి మీరు బయటపడిపోతారు, కర్మబంధం నుంచి బయటపడిపోతారు. కర్మబంధము అంటే ఎలా ఉంటుందో తెలుసునండి. మీరు ధనాన్ని ప్రోగు చేస్తారు, భోగ సామగ్రిని ప్రోగు చేసుకుంటారు, భార్యాపిల్లలని కుటుంబం అని వ్యవస్థ పెట్టుకుంటారు, దేవుళ్ళు పూజలోకి పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకుని కూడా మీరు ఒకనొక అసంతృప్తితో, అసంతోషంతో, ఒకప్పుడు దుఃఖంతో, అభద్రత, భయము ఇటువంటి వాటితో సతమతమవుతూ ఉంటారు. సెటిల్మెంట్ అనేది లేకుండా మనిషి ఒక వ్యగ్రతతో, ఒక టెన్షన్లో బతుకుతూ ఉంటాడు. అది బంధము అంటే. ఈ బంధము కోటీశ్వరులకు తప్పదు. మీరు కోటీశ్వరులను చూసి ఎప్పుడూ అసూయ పడకూడదు.
ఎందుకంటే వాళ్ళకి సుఖ సంతోషాలు ఉండవు. కోట్లు ఉంటాయంటే సుఖ సంతోషాలు ఉండవు. సుఖ సంతోషాలు ఉంటే కొద్దిగా మీకు నాకు ఉన్నాయి తప్ప కోటీశ్వరులకు ఉండేవి కావు. అంచేతనే కోటీశ్వరులు ఈ సుఖ సంతోషాల కోసం వాళ్ళు వేసే వేషాలు ఇన్ని అన్నీ కావు. లక్షలు ఖర్చు పెడతారు, కోట్లు ఖర్చు పెడతారు, అన్ని వేషాలు వేస్తారు, అన్ని రకాల పూజలు కూడా చేస్తారు. లౌకికంగా ఎన్ని కర్మలను చేయాలో అన్నీ చేస్తారు, పూజలు ఎన్ని చేయాలో అన్నీ చేస్తారు, అయినా వాళ్ళకి సుఖ సంతోషాలు దొరకవు. అలా సతమతం అవుతూనే ఉంటారు. కాబట్టి బంధ విముక్తి తెలుసుకోవడం ద్వారా కలుగుతుందే తప్ప ధన ధాన్య కనక వస్తు వాహనాలతో బంధ విముక్తి కలుగదు. పైగా బంధము మరింత బిగుసుకుపోతుంది కూడా. కాబట్టి తెలుసుకోవాలి. సాత్విక కర్తయ్యి మీరు నిలబడండి. మీరు చేసే కొద్దిపాటి పనులు ఇంకా ఇన్ని చేయనక్కర్లా. ఆవశ్యకమైన కర్మల్ని చేసుకుంటూ ఉంటారు. నిత్య కర్మలు డ్యూటీ అని అంటారు, వాటిని చేసుకుంటూ ఉంటారు. అవి కూడా ఎలా చేసుకోవాలి? ముక్త సంగ, ఆసక్తి అనేది అటాచ్మెంట్ అనేది లేకుండా చేసుకోవాలి. సో అంటే ఈ కర్మకి నాకు ఈ ఫలము లభిస్తుంది, ఆ ఫలము నాకు కావాలి, దానిని సంగము అంటారు, లేక ఆసక్తి అటాచ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. సంగము అనే సంస్కృత పదానికి ఆసక్తి అనే పదము పర్యాయ పదము. అది కూడా మీకు అర్థం కాకపోతే అటాచ్మెంట్ అని ఇంగ్లీష్ పదము. కానీ తెలుగులోనే చెప్పాలి అంటే లంపటము అలాగా. కాబట్టి ఫలమునందు ఆసక్తి లేకుండా చేసుకోవాలి. అంటే ఎలాగా? దేవుడికి ఎటువంటి కోరిక లేకుండా నమస్కారం చేయాలి. ఫలాసక్తి లేకుండా చేయటం చిన్న దృష్టాంతం. ఇక ఉదయించే సూర్యభగవానులకు ఎటువంటి కామనతో సంబంధం లేకుండా అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఓ మాల జప గాయత్రి జపాన్ని ఎటువంటి కోరిక లేకుండా కేవలము ఈశ్వరుని యొక్క ప్రీతి వరకు చేస్తున్నాను అనే దృష్టితో గాయత్రి జపం చేయాలి. ఎవరికైనా ఏదైనా ఇచ్చినట్లయితే దీనివల్ల మనకి పుణ్యం వస్తుంది, ఫలాలు వస్తాయని ఆశ పెట్టుకోకుండా ఇవ్వడం మన ధర్మం గనక ఇవ్వడంలో ఒక ఆనందము ఉన్నది కనుక నేను ఇస్తున్నాను అనే ధోరణిలో ఇవ్వాలి. కాబట్టి ఆసక్తి లేకుండా చేయాలి. చేసే పనులు మంచి పనులే చేయాలి, నిత్యకర్మలనే చేసుకుంటూ ఆసక్తి లేకుండా చేయాలి. పాఠం చెప్తే వీళ్ళందరూ దండం పెడతారనో లేకపోతే మరొకటనో మరొకటనో పాఠం చెప్పడం కాదు. పాఠం చెప్పే సందర్భం కనుక పాఠం చెప్పడం, ఈ చెప్పిన పాఠం ఈశ్వరుని యొక్క ప్రీతి కొరకు, సకల జనుల హృదయంలో ఉండే ఈశ్వరుణ్ణి ఆరాధించే పద్ధతిది. ఈశ్వరుణ్ణి ఆరాధించడం అంటే ఓ విగ్రహం పెట్టుకుని పువ్వులు వేయడం మాత్రమే కాదు, నడిచే దేవుడు, ప్రతి మానవుడు నడిచే దేవుడు, ప్రతి మానవుని హృదయంలో దేవుడు ఉన్నాడు, పురుషుల హృదయంలో, స్త్రీల హృదయంలో. వర్ణ వర్గ కుల మత వివక్ష లేతో సంబంధం ఏమీ లేదు. ఆ దేవుణ్ణి మనం పూజ చేసే విధానము ఈ గ్రంథము ఈ ఆత్మవిచారము అన్నట్టుగా చేయాలి తప్ప దీన్ని చేసినట్లయితే మనకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, లేదా దండాలు పెడతారు అన్నట్టుగా చేయకూడదు. అలా చేస్తే అది సాత్వికం కాదు. ఏ పని చేసి ఆఖరికి బిచ్చగాడికి మీరు ఏదైనా ఇచ్చినా కూడా వినయంగా ఇవ్వాలి, అహంకారంగా ఇవ్వాలి. ఆ పట్టుకోరా అనకూడదు. పట్టుకోరా అన్నారంటే మీరు సాత్విక కర్త కాదు. నవ్వుతో ప్రేమతో ఇవ్వాలి. పట్టుకుపోరా అని అన్నారంటే లేకపోతే అలా విసిరేరంటే మీరు సాత్విక కర్త కాదు. చాలా ప్రేమగా చేయాల్సి ఉంది. పని మనిషికి కాఫీ ఇచ్చినప్పుడు మీరు మీకోసం పెట్టుకునే కాఫీ తేడా ఉన్నా పర్వాలేదు, కానీ పని మనిషికి ఇచ్చే కాఫీ ఫస్ట్ క్లాస్ కాఫీ ఇవ్వాలి. ఇంటికి వచ్చిన అల్లుడికి ఎలాంటి కాఫీ ఇస్తారో పని మనిషికి ఎలాంటి కాఫీ ఇవ్వాలి, అంత ప్రేమగా ఇవ్వాలి. నిజానికి పని మనిషి కాదు, పరమేశ్వరుని యొక్క పరమేశ్వరుడే ఈ రూపంగా మన వద్దకు వచ్చినాడు. నా ఈశ్వర భావంతో ఇవ్వాలి. ముక్త సంగ అలాగ ఆ విధంగా మీరు చేస్తూ ఉన్నట్లయితే పర్వాలేదు. దాన్ని సాత్విక కర్త అంటారు. ఇది ఏం చేయాలంటే ఈ కాడ పొట్టిగా చేస్తే అప్పుడు బ్యాలెన్స్గా ఉంటుంది. ఏమనుకోకుండా మీకు పని పెడుతున్నాను నాది. ఎందుకంటే దీన్ని హనుమంతుడు కానీ భీముడు కానీ మాత్రమే ఓపెన్ చేయగలుగుతాడు. అది ఇప్పుడు కొంత బయటిగా ఉంటుంది.
చాలు అలా ఉంచండి, చాలు ఇంకా మరీ బిగించేయకండి, మళ్ళీ బిగిస్తే మళ్ళీ మీరే తీయాలి దాన్ని, అలాగే ఇంకా బిగించేయకండి చాలు. లేదు లేదు ఇప్పుడు ఇంకా అటు ఇస్తే బ్యాలన్స్ ఉంటుంది అండి. అక్కల అక్కల ఇక్కడ వెచ్చగానే ఉంది, పెట్టొద్దు మీరు కూర్చోండి, నేను వేసుకుంటాను. కనుక ఆ విధంగా కర్మను చేయాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని భాష్యకారులు ఏమంటారో చూడండి, ముక్త సంగః ముక్త పరిత్యక్తః సంగోయేన సహ ముక్త సంగః. ముక్త అంటే పరిత్యక్త అని అర్థం, విడిచిపెట్టబడిన ఆసక్తి గలవాడు అంటే ప్రతిదీ నేనే చేసేస్తున్నాను, దీనివల్ల నాకేమిటి లాభము అనే దృష్టి ఉండకూడదు, అలా చేయకూడదు. అలా చేస్తే ఇంకేముంటుంది, నేను ఒకసారి ఓ దేవాలయానికి కుంభాభిషేకానికి వెళ్ళాను, నేను అవాయిడ్ చేస్తూ ఉంటా, ఆ తప్పలేదు నేను వెళ్ళాను. వెళ్ళి అంటే అక్కడ సన్యాసి వెళ్ళాలి అని రూల్ ఉంది, నేను వాళ్ళని అడిగాను, ఏమండి నేను తప్ప ఇంకే సన్యాసి మీకు దొరకలేదా అని అడిగాను. అంటే దొరకలేదు అని చెప్పారు, మీరు తప్ప ఇంకే సన్యాసి దొరకలేదు, అందరినీ మేము చూసేసాము, మీరు కాదంటే మాకు కుంభాభిషేకానికి సన్యాసి లేకుండా అయిపోతాడు, సన్యాసి ఉండాలని ఆ పురోహితుడు గారు అంటున్నారు. పురోహితుడు మెయిన్ పురోహితుడు ఒక ఆయన ఉంటాడు కదా బ్రహ్మగారు, ఆయన అలా అంటున్నాడు కాబట్టి మీరు వచ్చి తీరాలి. సరే పాపం వాళ్ళు మనం వెంటబడ్డారని వెళ్ళాను. అక్కడ ఆ విగ్రహం మీద ఏదో ఇలా పక్కవీయడమో లేకపోతే ప్రతిష్ఠ చేసేప్పుడు ఆ యంత్రం పెట్టడమో అదేదో సన్యాసి చేయాలని రూలు, నా చేతిలోంచి లాగేసుకుని ఒక ఆయన చేసేసాడు. నేను ఏమిటండి మీరు నేను చేయాల్సింది మీరు లాగేసుకుని చేసేస్తున్నారు ఏమిటి అని నేను వాకప్ చేశాను ఆయన్నే, దీనికి అయ్యి ఖర్చు అంతా నేనే ఇచ్చాను చెప్పారు. మరి దేవాలయాలు కట్టించే వాళ్ళు ఎలా ఉంటారనుకుంటున్నారు, సాత్వికంగా ఉంటారనుకుంటున్నారా? చాలా రాజసంగా ఉంటుంది, ఎవరో కొద్దిమంది సాత్వికులు చాలా అరుదుగా కనపడతారు. కాబట్టి నేనే కట్టించాను, దీనికి డబ్బు నేనే ఎక్కువ చందా ఇచ్చాను, మరి ఆ సంఘం ఎలా అయిపోయిందో చూడండి, ముక్త సంఘ లేదుగా, అలా ఉండకూడదు. నేను ఇచ్చాననే ఆలోచన ఇంకా పెట్టుకున్నారంటే మీరు ఇంకా విడిచిపెట్టలేదన్నమాట, మీరు డబ్బు ఇచ్చేంతకాలం నెల క్రితం ఇచ్చారు అంటే మీరు ఇంకా ఇవ్వలేదన్నమాట, దాన్ని ఇంకా అలాగే పట్టు కూర్చున్నారన్నమాట. కాబట్టి అలా ఉండకూడదు, ఇలా ఇవ్వడం అలా మరచిపోవడం. ఒక ఆయన ఒక ఈ విద్యార్థులకి భోజన వ్యవస్థ చేసేదానికి ఏదో చందా ఇచ్చారు, లక్ష రెండు లక్షలు ఇచ్చారు, బాగా ఇచ్చారు, పెద్ద మనసు ఇచ్చారు. ఇచ్చిన 6 మాసాలకి అది ఖర్చు బాగా అయిందా అని నేను అడిగాను. అడితే చెప్పిన ఇంకా మీరు అది గుర్తుపెట్టుకుని ఉన్నారు, మీరు దానం చేసి పద్ధతి మీకు తెలియదండి నేను చెప్పాను. అంటే మా వాళ్ళు అంటారు నువ్వు అలా అనకాయా మళ్ళీ ఇవ్వడం మానేస్తాడు ఆయన. అంటే నేనుంటాను ఆయన దాత, ఆయన్ని మనం బోధించవలసిన ధర్మం మనకు ఉందాయా? ఆయన్ని ప్రేమతో బోధించాల్సిన ఆవశ్యకత మనకుంది, అయితే మనం ఎందుకు డబ్బులు తీసేసుకుని చేతులు దులిపేసుకోవటం కుదరదు, తప్పది ఆయనకు బోధించాలి అని నేను బోధించాను. ఆయన అప్పుడు అడిగారు మరి ఏం చేయాలండి, మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదండి, కాదు మరి ఆ డబ్బు ఖర్చు ఇంకా మీకు సంబంధం ఏంటి, మీరు నా చేతిలో పెట్టిన తర్వాత అది ఖర్చు అయింది, ఎలా ఖర్చు అయింది అది మీకు అనవసరం కదా, అది మీ డబ్బు కాదుగా, దుర్వినియోగం నేను దుర్వినియోగం చేసుకుంటే అది నా తప్పు అవుతుంది, మీ తప్పు ఎందుకు అవుతుంది, మీ పని మీరు చేసేసారు. కాబట్టి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఎవడో ఇచ్చిన డబ్బు జాగ్రత్త పెట్టుకున్నారా అని అడిగారంటే మీకు దానం చేయడం చేత కాలేదు, ఇచ్చేది అలా ఉండదు. ఇచ్చేది ఎలా ఉంటుందంటే అది నాది కానిది, నా దగ్గర ఉండిపోయింది, ఈ బరువు నేను ఎంతకాలం పోయాలరా భగవంతుడా, ఆ బరువు వదిలిపోయింది అన్నట్టుగా ఉండాలి. సో మురికి చొక్కాని విప్పి చాకలికి ఇచ్చిన తర్వాత ఆ చొక్కా ఏమైందని మళ్ళీ అడుగుతారా? చినిగిపోయిన చొక్కాను తీసి పక్కన పారేసిన తర్వాత మళ్ళీ అది ఏమైంది అని అడుగుతారా? అడగరు, అలా ఉండాలి. ఇచ్చిన దాన్ని మళ్ళీ అంత గుర్తు పెట్టేసుకుని దాని మంచి చెడులో విచారం చేసుకుంటూ మన పేరు పెట్టారా లేదా అని ఆలోచించుకుంటూ అలా ఉండకూడదు అని నేను బోధించాను. నేను ఈ బోధిస్తుంటే పూజ స్వామీజీ విన్నాడన్నమాట, బాగా చెప్పాడు అన్నాను.
కాబట్టి ముక్త సంగ అనహం వారి, మీరు అహం అనే మాటని ఎంతలా వాడుతున్నారు, అహం అంటే నేను అనే మాటని ఎంతలా వాడుతున్నారు, వాడుతున్నారా మీరు చూసుకోవాలి. ఒక అమ్మగారు ఏమన్నారంటే, నేను వంట వండాను, కూర కూడా చేశాను, పప్పు కూడా చేశాను, పచ్చడి కూడా చేశాను, సాంబార్ కూడా చేశాను, చక్కగా పళ్ళెరము అన్నీ రెడీ చేసి పెట్టాను, వడ్డించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. అన్నిసార్లు నేను అనకూడదమ్మా అని చెప్పాను. అన్నిసార్లు అనకూడదు, మరి ఏమనాలండి, వంట అయిపోయింది, కూర పప్పు పులుసు కూడా సిద్ధంగా ఉన్నాయి, వడ్డన అంతా కూడా సిద్ధంగా, పళ్ళెరము వేసి అంతా సిద్ధంగా ఉంది, తమరు కూర్చున్నట్లయితే వడ్డన పూర్తి అవుతుంది, మీరు ప్రేమగా స్వీకరించి వెళ్ళి నన్ను కృతార్థుని చేయగలరు అన్నారు. అంతే తప్ప నేను 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 అనకూడదు. ఈ మాట మీకు గీతలో తప్ప ఇంకెక్కడ చెప్పలేదు. ఈ అనహంవాది అనే ప్రయోగము వేదాంత శాస్త్రంలో కానీ పురాణాల్లో కానీ మొత్తం సంస్కృత సాహిత్యంలో ఎక్కడా ఈ మాట లేదు, గీతలో మాత్రమే ఉన్నది. గీత అంటే అంత విలువైన గ్రంథం, అది అంత ప్రాక్టికల్ టెక్స్ట్, అది ఇది ది లెక్సికన్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అహం అనకూడదు, నేననే మాట అనకూడదు. చాలామంది అయం జన ఈ మనిషి అని అంటారు తప్ప నేనని అందరు. అయితే ఈ మధ్యకాలంలో ఒక దురలవాటు సమాజంలో ఆరంభమైనది, ముఖ్యంగా సమాజానికి బోధించవలసిన పెద్దలను వద్ద ఈ ఆ దురలవాటు ఆరంభమైంది. ఇది ఎవడో ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఎవడో ఒకడు ఉంటాడు, ఆయన అనుసరించి వీళ్ళందరూ ఈ దురలవాటుని మొదలుపెట్టారు అని నేను దురలవాటని నేను అనుకుంటున్నాను. కాదు అని ఎవరైనా నాకు చెప్పదలిస్తే నేను వినడానికి, నా దృష్టిని మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేమంటే, ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, పెద్ద పెద్ద స్వాములు ఇటు అటు భక్తుల్ని పెట్టుకుని రాక్ స్టార్ లాగా వచ్చి, రాక్ స్టార్ ఎప్పుడైనా రాక్ స్టార్ వస్తుంటే ముందు వెనక జనం వస్తారు. అలాగే ఈ బాలీవుడ్ పెద్ద పెద్ద సినిమా స్టార్లు వాళ్ళు వస్తుంటే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్లో దిగుతారు. ఒకసారి ఎయిర్పోర్ట్లో దిగాను, నా పక్కన బాలీవుడ్ సినిమా స్టార్ ఒక ఆయన కూర్చుని, నేను ముందు రోజులోనే కూర్చున్నాను, నేనేం తక్కువ ఏం కాదు, మీరు ఊరికే ఫైక్ అలా కనపడతాను, నేను ఫ్రంట్ రోలోనే కూర్చున్నాను. ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ టు సీట్ ఇన్ ది ఫ్రంట్ రో. దానికి 400-500 ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, పెడతాను, పెట్టి నేను అక్కడ, ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ ఫర్ డూయింగ్ దట్. సరిగ్గా అదే రోలో ఈ సినిమా స్టార్ కూర్చున్నాను, నేనేం పట్టించుకోలేదు, నన్ను ఆయన ఎరగడం, నేను ఆయన ఎరుగుదను, అదే తేడా. ఇప్పుడు ఆయన పలకరించి అందరూ నేను ఎరుగుదను అని చెప్పవలసిన సందర్భం నాకేం రాలేదు. సందర్భం వస్తే చెప్తాను, అదేం పర్వాలేదు. ఒకసారి రాజీవ్ ప్రతాప్ రూఢీ అని ఒక ఆయన ఉన్నారు, ఎంపీ అని మినిస్టర్ ఏదో కూడా బీజేపీ ఆయన, ఆయన్ని పలకరించాను. ఆయన చాలా సహృదయుడని నాకు ఉండే విశ్వాసంతో నేనే వెళ్ళి పలకరించాను, స్వామీజీ నమస్కారం, మీరు ఎవరు అని ఆయన అప్పుడు అడిగితే, మీరు తెలుసు నాకు, నా నేను నన్ను మీరు ఎదుగురు అని పలకరించాను. కాబట్టి ఐఎమ్ రెడీ టు డూ దాట్. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, ఇద్దరు కూడా దిగేశాం. దిగేసి సామాన్లు తీసుకుని వచ్చేప్పటికి ఆయన వెనకాల ముగ్గురు, ముందురు ముగ్గురు తయారయ్యారు, అంటే బాడీ గార్డ్స్ అన్నమాట. మనకి బాడీ గార్డ్స్ ఎవరు లేరు, మనం పెట్టి గుదాం వేసుకుని మనం రావడమే. సో అలా అంటే స్టార్స్ అంటే అలా ఉంటారు ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, పెద్ద పెద్ద స్వాములు ఆ లెక్కనే ఉంటారు. ముందు ముగ్గురు, వెనకాల ముగ్గురు, ఇటు పక్కన అటు పక్కన ఇద్దరు బాడీ గార్డ్స్తో వస్తూ ఉంటారు. ఒక మనిషి నడుస్తుంటే చుట్టూ ఎనమండు నడుస్తూ ఉంటారు. వాళ్ళు ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే, నేను అనడానికి బదులుగా మేము అని బహువచన ప్రయోగం చేస్తున్నారు. మేము వచ్చినాము, మేము మిమ్మల్ని ఉద్ధరిస్తాము, మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము, మేము మిమ్మల్ని భగవంతుడికి రికమెండ్ చేస్తాము అని రికమెండ్ చేయటం, ఇలాంటి భాషను వాడుతున్నారు. అహం నేనే వాడద్దు అని శ్రీకృష్ణుడు చెప్తే
ఆ నేనుని రాయల్ వీకింగ్ కన్వర్ట్ చేసుకుని దాన్ని వాడుతున్నారు. ఇది యోగ్యమా చెప్పు కాదు మరిది, లేక దానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నదా? అది ఏమిటో మరి చెప్తే వినడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నాకేమీ కనపడలేదు, ఎక్కడా అలాగే కనపడలేదు. కాబట్టి మేము ఉదాహరణకి నేను వచ్చి ఇవాళ మేము ఒక నెల రోజుల తర్వాత మేము భగవద్గీత పాఠానికి చెప్పడానికి వచ్చేప్పటికి మీరందరూ సిద్ధంగా కూర్చొని ఉండడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అని నేను అన్నాను అనుకోండి, మీకు ఎలా వినపడుతుంది ఆ మాట? బాగుండలేదు కదా. అంటే మీకు అలాగ ట్రైనింగ్ మీరు అలా అలవాటై ఉన్నారు కాబట్టి బాగుండలేదు అన్నారు, కానీ మరో తోటకి వెళ్తే అదే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అహం అని అనకూడదు. పిల్లవాడు పైకి వచ్చాడంటే కష్టపడి చదువుకుని పైకి వచ్చాడు అనాలి, నేను చదివించి పైకి తీసుకొచ్చాను అనకూడదు. అమ్మాయి పెళ్ళి అయ్యి సుఖంగా భర్తతో కాపురం చేసుకుంటుందంటే భగవంతుని కృప వలన ఆమెకి వివాహం అయ్యి భర్తతో సుఖంగా ఉందనాలి, నేను పెళ్లి చేసి పంపించానని అనకూడదు. కాబట్టి అలాగే ఇంటికి నేనే యజమానిని నేనే పోషిస్తున్నాను అనకూడదు, అందరినీ భగవంతుడే పోషిస్తున్నాడు అని అనాలి. అదే సత్యం కూడా. అలా ప్రిటెండ్ చేయమని నేను అంటలేదు. ఇప్పుడు అహం అనుకయ్య, అహం నువ్వే చేసిందంతా నువ్వే, కానీ నేను అనద్దు అది మర్యాద కాదు అని నేను అలా చెప్పట్లేదు. పాఠం మీరు గమనించారో లేదో అది కాదు పాఠం. పాఠం ఏంటంటే చేసిన వాడు నువ్వు కానే కాదు, నేను అన్నా మానేయి. అసలు ఆ తేడాది గమనించారా? కాబట్టి డోంట్ ప్రిటెండ్ దట్ ఐఎమ్ నాట్ ది వన్. నేను ప్రిటెండ్ చేయమని పాఠం కాదు, ప్రిటెండ్ చేయటం అదో పద్ధతి కాదు. అంటే సభామర్యాద కోసం నేను అనద్దు అనే పాఠం అదే పాఠం కాదు. నేను అనుట సత్య దూరము. ఎందుకంటే ఒక క్రియ సంపన్నమైందంటే దానికి అధిష్టానం తథాకర్త కరణించ పృథక్ విధం అనే ఐదం దైవం చైవాత్ర పంచమం ఐదు హేతువులు ఉంటాయి. ఐదు హేతువులు ఉంటుంటే దాంట్లో ఒకదాన్ని పట్టుకుని నేను అని చెప్పుట తప్పు, అది సత్య దూరము. కాబట్టి అలా చెప్పవద్దు. ఈ అహం అనే మాటని అలా వాడవద్దు. అంటే అహం అనే మాటని కర్మ సందర్భంలో వాడితే అదే అహంకారము, అహం అనే మాటని ఆ చైతన్యము యొక్క సందర్భంలో వాడితే అది సత్యమునకు దారితీయును. అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. అహం వాడడంలో రెండు ఉన్నాయి, అహం ఉన్నాము ఆ ఉనికి అసత్ దానిని అహం అని నిర్దేశిస్తారు. ఆ అహం మిమ్మల్ని సంసార బంధం నుండి ఆత్మస్వరూపం వైపు తీసుకువెళ్ళేటువంటి ద్వారము. అలా కాకుండా కర్మ సందర్భంలో నేను అహం కర్త అనే సందర్భంలో మీరు అహంని వాడినట్లయితే అహం కరోమి ఇది అహంకార, అది అహంకారం అవుతుంది. అహంకారము చాలా చెడ్డది, అది మీ స్వరూపం కాదు. మీ యథార్థ స్వరూపాన్ని కప్పివేసే శక్తి అహంకారమునకు గలదు. కాబట్టి కర్మ సందర్భంలో, కర్మ చేసే సందర్భంలో అహం అనే పదమును ప్రయోగించవద్దు. అనహంవాది శంకరుడు, అనహంవాది నా అహం వదనశీల. ఆ ఈయన దీర్ఘం చూసారా? అది తాచ్ఛీల్యము అని శిలార్థంలో వస్తుంది. ఆ స్వభావము కలిగి ఉండుట అనే అర్థంలో ఐ అనేది వస్తుంది. అది అవడానికి ఇన్ అది ఇన్ ఇన్ కాస్త ఈ అవుతుంది. ప్రథమ ఏకవచనంలో ఈ అవుతుంది కనుక శీల అని రాశారు. ప్రతిసారి అహం అహం అని పలికే స్వభావము కలిగిన వాడు అనహం అలా ఉండకూడదు. నా అహం వదన శీల అలా ఉండకూడదు. నేను నేను అంటూ ఉండకూడదు. అలా నాలుగు సార్లు మీరు నేను నేను అన్నట్లయితే విన్నవాళ్ళు మనస్సు నొచ్చుకుంటారు, కొంచెం ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆయన ఏమిటి అస్తమానం నేను నేను అని అలా అంటున్నాడు, ఇంకా ఆయన తప్పిందెవడు లేరా ఏంటి ప్రపంచం అని ఆశ్చర్యపోతారు. అలా అనుకోవడం తర్వాత మరి అయితే పని ఫలాపేక్ష ఉండకూడదు. చేసేవాడను నేనే అని అనుకోవడం కూడా తప్పే. ఇంకా ఆ పని చేయడం ఎందుకు? చేయకపోతే బాగుండదు కాబట్టి చేయాలా?
అయితే చేయకపోతే ఈశ్వరుడికి కోపం వస్తుందని చేయాలా? ఎందుకు చేయాలి? అలా చేయకూడదు, ఉత్సాహంతో చేయాలి. మనకి ఫలాసక్తి లేకున్నా, చేసేవాడను నేనే అనే కర్తృత్వాభిమానము లేకున్నా ఉత్సాహం తగ్గకూడదు, ఉత్సాహంతో చేయాలి. మన సమాజంలో కొన్ని దోషాలు ప్రవేశించాయి, అంటే భగవద్గీతకు దూరం అయిపోవడము, రిలీజియన్ అనేది వెర్రి వేలం వెర్రిగా దారి పట్టడము, అనేక కారణాల వల్ల కొన్ని దోషాలు ప్రవేశించే సమాజంలో. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో లంచం ఇస్తే కానీ ఉత్సాహంతో పనిచేయడు, లంచం ఇస్తే ఉత్సాహంతో పనిచేస్తుంది, లంచం ఇవ్వకపోతే అసలు నీరసంగా మూల కూర్చుని ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఈ దస్తావేజీ రిజిస్ట్రేషన్కి వెళ్ళారనుకోండి, నేనోసారి వెళ్ళాను దస్తావేజీ రిజిస్ట్రేషన్ సంతకం పెట్టడానికి, అక్కడ వాళ్ళు ఆ పనిని ఎంత ఉత్సాహంతో చేసేస్తున్నారంటే నేను ఆనందపడిపోయాను. అవన్నీ వీళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తున్నారండి అంటే, ఆ ఇప్పుడు 20,000 ఇచ్చాము అని చెప్పింది, అంటే 20,000 పుచ్చుకుని ఉత్సాహంగా చేస్తున్నారు. అంటే ఒకవేళ 10,000 ఇచ్చుంటే ఏమవుతుందంటే ఇంత ఉత్సాహంగా చేయండి రేపు రండి అంటారు, అసలు ఇవ్వకపోతే చేయనే చేయరు. వాళ్ళు 20,000 అడిగితే మీరు 10,000 ఇచ్చారనుకోండి, ఈవేళ స్టాంప్ లేదండి, మీరు రేపు రండి, డాక్యుమెంట్స్ రెడీ కాలేదండి, సార్ రాలేదండి, మనం మధ్యాహ్నం 2 రండి అంటాడు, వెళ్తాము, 1 సేపు కూర్చోబెట్టి ఈవేళ ఉదండి రేపు రండి అంటాడు. అంటే మనం ఇచ్చింది చాలలేదు, అసలే ఇవ్వలేదనుకోండి, ఈ రిజిస్ట్రేషన్ అవదండి అది, ఇక్కడ ఈ ఆఫీస్ కాదు ఆ ఆఫీస్కి వెళ్ళండి అంటాడు. అంటే వాళ్ళకి లంచం పెడితే కానీ ఉత్సాహం కాదనమాట. దేశం అధోగతికి పోవడానికి అదే హేతు. అయితే మన సమాజంలో కూడా కొంతమంది ఆఫీసర్సు వర్కర్సు ఉన్నారు, ఏ లంచంతో సంబంధం లేకుండా ఉత్సాహంగా పనిచేస్తారు. ఇక్కడ పద్మారావు నగర్లో పొద్దున్నే కుళాయి విప్పి అతను ఉంటాడు, కుళాయి టైమింగ్స్లో ఓపెన్ చేసే అతను, ఆయన రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిన మొన్నడు ఆ సాయంకాలం అతనికి రిటైర్మెంట్ ఇచ్చి పంపించేశారు వాటర్ బోర్డు వాళ్ళు. మొన్నడు ఎవళ్ళు ఓపెన్ చేసేది ఎవళ్ళని అడిగాడు, ఇంకా రాలేదు ఆ పోస్ట్లో, ఆ మనిషి రాలేదు, ట్రాన్స్ఫర్ అయి వస్తాడు అని వాళ్ళు ఎవడో చెప్పారు. మొన్నడు పొద్దున్న వచ్చాడు, వస్తే ఆ కొత్త అతను రాలేదు, ఇతను ఆ డ్యూటీ చేశాడు. అలాగే 10 రోజులు ఆ డ్యూటీ చేశాడు రిటైర్ అయిన తర్వాత, ఉత్సాహంగా చేశాడు. ఎందుకు చేస్తున్నామంటే జనాలు కష్టపడిపోతారండి, ప్రభుత్వం నన్ను రిటైర్ చేసింది కానీ ఆ పోస్టులో ఇంకో మనిషిని వెంటనే వెయ్యాలనే జ్ఞానం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వము 1,000 కాళ్ళ జెర్రీ ఒక అంగుళం ముందుకు వెళ్ళాలంటే 1,000 కాళ్ళు కలపాలి. ఆ రకంగా ఇట్ ఇస్ ఎ సెంటిపీడ్ ఆర్ ఈవెన్ మల్టాయి సెంటిపీడ్ ప్రభుత్వం అలా ఉంటుంది. ఆయన రిటైర్ అయ్యాడు, ఆ పొజిషన్లో ఇంకో వర్కర్ని వేయటానికి వాళ్ళకి 10 రోజులు పడుతుంది. ఆ ఫైల్స్ ఇటుగా అటు ఈ 10 రోజులు నీళ్లు ఏముండవు జనాలు. అందుకోసం అతను చేశాడు. నీకేమొస్తుందంటే నాకేమీ రాదు, జనాల క్షేమం కోసం నేను చేస్తున్నాను అని చేశాడు. అలాంటి వాళ్ళు ఇంకా కొద్దిమంది ఉండబట్టి ఈ సమాజంలో వీలు ఉంది. కాబట్టి మీరు చేసే పని కర్తవ్య కర్మని ఉత్సాహంగా చేయాలి. సామాజిక కర్తవ్యం కానీ, ఇంట్లో కుటుంబంలో సభ్యులకి మనం చేసేటువంటి సేవ కానీ, లేక మనం ఈశ్వరారాధన రూపంగా చేసేటువంటి పూజ లేక మంత్రజపము లేక అర్ఘ్యప్రదానము ఇత్యాది కర్మ కానీ, ఏదైనా కూడా ఉత్సాహంగా చేయాలి. నీరుగారితో చేయకూడదు, చాలా ఉత్సాహంగా చేయటం అభ్యాసం చేయాలి. నిరుత్సాహం అనేది రాకూడదు, కానీ ఓపిక లేకున్నా లేని ఓపిక తెచ్చుకొని ఉత్సాహంతో చేయాలి. చేస్తుంటే ఆ ఉత్సాహం అలా పెరుగుతుంది. తర్వాత ధృతి, ధైర్యంతో చేయాలి. ధృతి అంటే ధైర్యము. సో ధైర్యం అనగా అర్థం ఏంటి? ధృతి ఆ పదాలు రెండు ఒకటే. ధృవ నుంచి ధైర్యం వస్తుంది, ధృవ నుంచే ధృతి వస్తుంది. ధృవ పక్కన తీ చేరిస్తే ధృతి అయింది, ధృవ పక్కన ఇంకేవేవో యాత్ర చేయం చేర్చి ఇంకేవేవో చేస్తే ధైర్యం అయింది. ధీరా వచ్చి ధీరానికి ధైర్యం వచ్చింది.
కాబట్టి దాని అర్థం ఏంటంటే, ధృతి అన్న దానికి అర్థం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా గమనించదగ్గ పదము. శంకరులు అదే అర్థాన్ని వ్రాస్తున్నారు. చూడండి, మీరు సైకిల్ ఎక్కి సైకిల్ నడుపుతూ ఉంటారు, సైకిల్ తొక్కుతూ ఉంటారు అనుకోండి, సైకిల్ తొక్కుతుంటే చేతులతో బార్ పట్టుకుని దాన్ని సరైన దారిలో నడిపిస్తారు. చేతులు ఏం చేస్తాయి? సైకిల్కి దిశని ఇస్తాయి. కాళ్ళు ఏం చేస్తాయి? సైకిల్కి వేగాన్ని ఇస్తుంది. కానీ ఆ రెండింటితో పాటు ఇంకోటి కూడా అవసరం. అదేమిటంటే సైకిల్ పడిపోకుండా నిలబెట్టడం, బ్యాలెన్స్ చేయటం. అదేమిటది? చేతులు చేస్తాయా కాళ్ళు చేస్తాయా? చేతులు కాళ్ళు కాదు, ధృతి చేస్తుంది. ఆ సైకిల్కి బ్యాలెన్స్ ఇచ్చేది దాన్ని ధృతి అంటారు. అర్థమైందండి? కాబట్టి అది మీకు మొదటి రోజు ఉండదు. ఆ ధృతి మీరు నేర్చుకున్నప్పుడు ఆ సైకిల్ని బ్యాలెన్స్ చేసేటువంటి ఆ శక్తి, ఆ ప్రాణశక్తి అది అది అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఆ ధృతి సైకిల్ని నడిపించుకుంటుంది. అర్థమైందండి? ధృతి అంటే ఏమిటను? కాబట్టి సైకిల్కి దిశని ఇచ్చేది చేతులు, సైకిల్కి వేగాన్ని ఇచ్చేది కాళ్ళు, సైకిల్కి బ్యాలెన్స్నిచ్చేది ధృతి. అదే ధైర్యం అన్నారే. సైకిల్ బదులు దేహాన్ని పెట్టండి, సైకిల్ని తీసేసి ఆ స్థానం. సైకిల్ దృష్టాంతం, ధృతి అంటే సైకిల్ అంటున్నారు, ఇంకే దృష్టాంతం. అంటే సైకిల్ బదులుగా దేహం పెట్టండి. దేహానికి దారి చూపించేవి కళ్ళు, ముందుకు నడిపించేవి కాళ్ళు, చేతిలో పెట్టే బేడ పట్టుకునే చేతులు బరువుని పట్టుకుంటాయి. ఆ శరీరం పడిపోకుండా ముందుకు నడిపించేది ఏది? ధృతి. పరిగెత్తినప్పుడు కూడా, పెట్టి పట్టుకుని పరిగెత్తున్నప్పుడు కూడా, రైలు వెళ్ళిపోతుంది అనుకోండి, పెట్టి పట్టుకుని పరిగెత్తి ఎక్కుతారు. అప్పుడు కళ్ళు దారి చూపిస్తాయి, చేతులు రైలు పట్టుకుంటాయి, కాళ్ళు పరిగెడతాయి. అంత వేగంతో ఈ దేహాన్ని పెట్టిని నిలబెట్టేది ధృతి. లేకపోతే దేహం పడిపోతుంది. మీరు గమనించండి, మనిషి 6 అడుగులు ఎత్తు ఉంటాడు. కానీ ఈ 6 అడుగుల ఎత్తు ఉన్న ఒక కట్టెని మీరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి, నిలబడదు, పడిపోతుంది. అతి కష్టం మీద మీరు నిలబెట్టినా ఉఫ్ఫండి పడుతుంది. ఎందుకంటే దానికి ధృతి లేదు. దాని ఎందు అది ప్రాణశక్తి లేదుగా. ధృతి అంటే అది ప్రాణశక్తి యొక్క ఒకనొక సామర్థ్యం. దేహం అలా పడిపోదు. ఇప్పుడు దేహంతో సరిగ్గా విగ్రహం చేసి, దేహం ఎలా ఉందో అలాగే కరెక్ట్గా విగ్రహం చేసి పెట్టారనుకోండి, ఆ విగ్రహం ఏమవుతుంది? నిలబెడితే పడిపోతుంది. దాన్ని పడిపోకుండా మీరు దాన్ని నిలబెట్టాలి. మన పటేల్ గారి విగ్రహం చాలా ఎత్తైన విగ్రహం, అది చూస్తే నిలబడి ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ దాని అడుగు కాళ్ళ నుండి భూమిలోకి పునాదులు వేసి, భూమి లోపలకంతా పునాది ఉంటుంది. ఆ రాడ్స్, స్టీల్ స్ట్రక్చర్ అది పైదాకా పోతుంది. ఆ లోపల మన కంటికి కనపడకుండా ఉండే ఆ స్ట్రక్చర్ ఆ విగ్రహాన్ని నిలబెడుతుంది. అది ఆ స్టీల్ ఫ్రేమ్ వర్క్, ఇన్సైడ్ ఉన్న ఫ్రేమ్ వర్కే ధృతి. అలా దేహంలో ఒకనొక ప్రాణశక్తి ఉంటుంది, అది నిలబెడుతుంది, దాన్ని ధృతి అంట. ఓపిక లేదండి ఈవేళ అని మానేశాము అని మీరు అన్నారనుకోండి, ధృతి లేదనమాట. నిజంగా ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకుని, ఉత్సాహం తెచ్చుకుని మీరు ప్రేమతో ఆ కర్మను చేసినట్లయితే, ఆ విధంగా ఓపిక లేని సందర్భంలో ఓపికని తెచ్చి ఉత్సాహాన్ని జోడించి చేయించేటువంటి లోపలి ఒకనొక సామర్థ్యమునకు ధృతి అని పేరు. అది ఉండాలి. భాష్యకారులు చూడండి, ధృతి హీ ధారణం అంటే నిలబెట్టుట అని అర్థం. ధారణం అంటే నిలబెట్టుట. ధృయి ధరణే అది ధాతు. ఉత్సాహ ఉద్యమ, ఉత్సాహ అంటే ఉద్యమము. ఉద్యమము అంటే లేచి ముందుకు సాగుట, ముందుకు సాగుట, దాన్ని ఉద్యమము అంటారు. ఉద్యమం, సాహసం, ధైర్యం అంటే ఏదో ఉద్యమం,
హనుమత్ స్మరణాద్భవేత్ అని ఏదో శ్లోకం, అంత స్టాండర్డ్ శ్లోకంలా అనిపించదు. ఎందుకంటే ఉద్యమహ అని పుణ్యంగా ఉండాలి. సాహసం ధైర్యం కరెక్టే, కానీ ఉద్యమం అనకూడదు. ఉద్యమ సాహసం ధైర్యం ఏదో నిర్భయత్వ పరోగత ఇంకేదో ఉంది. హనుమత్ స్మరణాద్ భవేత్. మీరు గమనించండి, జీవితంలో పెద్ద పెద్ద ఆపదలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, ఈ జీవితాన్ని ముందుకు సాగదీయడం, ముందుకు తీసుకువెళ్ళడం చాలా కష్టము అని అనిపించి నిరుత్సాహము కలిగినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే హనుమంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు. హనుమంతుడు అంటూ పెద్ద పెద్ద విగ్రహాలు అవి ఉండేవి కావు ఒకప్పుడు. ఈ మధ్యన ఈ విగ్రహాల వెర్రి వేలవెర్రి పెరిగి వచ్చాయి. కానీ పూర్వం హనుమంతుడు అంటే ఓ రాయి ఉంటుంది, ఓ పలక, రాతి పలక. ఆ రాతి పలక మీద ఉంటే ఏదో చిన్న చిన్న ఆకారం ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. ఆ ఆకారానికి అక్కడ హనుమంతుడు ఆకారం ఉందన్న దానికి నిదర్శనం కంటితో చూస్తే కనపడదు. నిదర్శనం ఏంటంటే దానికి ఎర్రటి రంగు పట్టిస్తారు, అదే నిదర్శనం. హనుమంతుడు అంటే అంతే, ఒక చిన్న తోకలాగా ఒకటి, ఇంకంతకీ రంగు పట్టిస్తారు సింధూరం. ఆ రంగును చూసి ఓహో హనుమంతుడు అనుకోవాలి. అదే దానికే దండం పెడతారు, అది రోడ్డు పక్కన ఎక్కడో గోడకి చేర్చి పెడతారు, అక్కడే దండం పెడతారు. ఆ దండం పెట్టేప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని హనుమంతుడిని స్మరించుకుంటాడు. సో నేను ఒకసారి చూశాను, బాంబేలో దాదర్ స్టేషన్లో దిగిన తర్వాత ఆ బయటకు వస్తూనే అక్కడ హనుమంతుడు, ఇలాంటి హనుమంతుడు ఉంటుంది. ఆ రైల్లో ఎక్కి రావాలంటే అంత అంత కష్టం అదే కానీ మనం ఉంటుంది. దాంట్లో వెళ్ళడానికి నిలబడడానికి కూడా చోటు ఉంటుంది. అలాగే నిలబడడానికి చోటు లేని రైల్లో ఎక్కి నిలబడి అరగంట సేపు కష్టపడి వాడు దాదర్ స్టేషన్లో దిగుతాడు. దిగి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి ఆఫీస్కో ఎక్కడికో వెళ్ళి అక్కడ ఉద్యోగంలో మళ్ళీ కష్టాలు లెక్కలేనన్ని కష్టాలు పడాలి. వెనుక కష్టమే, ముందు కష్టమే, మధ్యలో హనుమంతుడు కనపడతాడు. ఆ హనుమంతుడి దగ్గర నిలబడి కళ్ళు మూసుకుంటాడు, మూసుకుని దండం పెట్టుకుంటాడు. ఒక్క నిమిషం, అర నిమిషం, ఆ అర నిమిషంలో వాడికి ధృతి లభిస్తుంది, ఉత్సాహం లభిస్తుంది. అర నిమిషం అది హనుమత్ స్మరణాత్ భవేత్. ఇట్ ఈస్ ఎ వెరీ ప్రాక్టికల్ థింగ్. మీకు ఆ ఇమోషనల్ స్ట్రక్చర్ మీకు ఉండాలి. ఆ రకమైన ప్రేమ భక్తి, దానే భక్తి అంటారు. అది మీలో ఉన్నట్లయితే కళ్ళు మూసుకుని మనస్సు నిర్వికారంగా అయిపోతుంది, కదలిక లేకుండానే సైలెంట్గా అయిపోతుంది. ఆ మనస్సు సైలెంట్ అయినప్పుడు ఆ హనుమంతుడిని చూడగానే మనస్సు సైలెంట్ అవుతుంది. ఒకనొక భావన మనస్సులో నిర్మాణం అవుతుంది. ఆ భావనతో ఆ ప్రేమతో మీరు దండం పెట్టుకుంటారు, పెట్టుకుని మళ్ళీ రోడ్డు ఎక్కుతారు. రోడ్డు ఎక్కితే మళ్ళీ ఇంకా యుద్ధమే, ఘర్షణయే. రైలు ఎక్కితే ఘర్షణ, రోడ్డు ఎక్కితే ఘర్షణ. ఆ మధ్యలో అర నిమిషం, ఆ నిమిషంలో 10 సెకండ్లు హనుమంతుడికి దండం పెట్టుకోవడం. ఎందుకంటే ఆ ధృతి ఉత్సాహము హనుమంతుడి నుంచి లభిస్తాయి అని, లభిస్తాయి లభిస్తాయి అని కాదు, లభిస్తాయి. అది ఆ విధంగా ధృత్యుత్సాహములను మీరు తెచ్చుకోవాలి. లోపల నుంచి వస్తాయి, బయట రాతి పలకలోంచి రావు, లోపల నుంచి వస్తాయి. మరి రాతి పలకెందుకు అంటే దాని ముందు నిలబడి మీరు లోపల నుంచి వాటిని పైకి తెచ్చుకుంటారని, అందుకోసం. కాదండి మాకు రాలేదంటే ఇంకా మీకు రావు, దాని వాళ్ళకి రావు, వచ్చి వాళ్ళకి వస్తాయి, భక్తి ఉన్న వాళ్ళకి వస్తాయి. అది హనుమంతుడు అంటే అది. సో ధృత్యుత్సాహ సమన్విత, ఆ రెండు ఉండాలి, హనుమంతుడిలా ఉండాలి. హనుమంతుడు అంటే ఏదో తోక పోతి అలా అనుకోకూడదు. హనుమంతుడు అంటే మానవుల కంటే ఆయన వ్యాకరణ విద్వాంసుడు, సంస్కృత భాష కోవిదుడు. రావణాసురుడు పండితుడే, హనుమంతుడు పండితుడే. కానీ తేడా ఏముందో గమనించాక, రావణాసురుడు పండితుడైన విలన్, హనుమంతుడు పండితుడైన కర్మయోగి, అది తేడా. అంతేతనే హనుమంతుడికి దండం పెడతారు, రావణాసురుడికి దండం పెట్టేది ఏముంది? అలాగనే రావణాసురుడిని తిట్టాలి, కొట్టాలి, లేకపోతే తగలబెట్టాలి, ఆ దృష్టి కూడా తప్పే.
హనుమంతుడికి దండం పెడతారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్. అంటే హనుమంతుడికి దండం పెడితే జ్ఞానము సద్గుణములు మనకి నిండా లభిస్తాయి. అదే ధృత్యుత్సాహ అంటే అదే హనుమంతుడి యొక్క ప్రతీక. అదే ఆ విధంగా హనుమంతుడు ఎంత ఉత్సాహంతో ఆయన ముందుకు వెళ్ళినాడో అదే ఉత్సాహంతో ఎన్ని ఆటంకములు వచ్చినా దాటుకుంటూ, ఎన్ని ప్రలోభములు వచ్చినా, ఒకప్పుడు ఆటంకములు వేరుబడి కొట్టివాడు వస్తాడు, ఇంకొకప్పుడు ప్రలోభములు వస్తాయి. హనుమంతుడికి ప్రలోభములు వచ్చినా కూడా ఆయన పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు. ఆ ఉత్సాహానికి తగ్గుదల అనేది ఉండదు, అలా ముందుకు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళినట్లయితే అది సాత్విక కర్త అని అంటారు. తాభ్యాం సమన్విత సంయుక్త ధృత్యుత్సాహ సమన్విత. ఆ రెండు లక్షణములు తాభ్యాం అన్నారుగా, రెండు గుణములు, ఆ రెండికి హనుమంతుడు సింబల్, వాటితో కూడి ఉన్నవాడు. అంచేతనే మీకు రామాయణంలో ముఖ్యంగా సుందరకాండలో హనుమంతుడు కర్మయోగి అని సాత్విక కర్త అన్నదానికి చక్కటి దృష్టాంతం. ఇక సిద్ధి అసిద్ధి అని రెండు ఉంటాయి. మీరు ఏదైనా ఒక కర్మను చేస్తున్నారనుకోండి, ఇప్పుడు పిల్లవాడు ఉంటాడు, వాడికి చదివిస్తారు, పాఠం చెప్తారు, చదివిస్తారు, చాలా సపోర్ట్ ఇస్తారు. వీడు రేపు పొద్దున్న ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అయిపోయి ఐఐటీలో సీటు తెచ్చేసుకుని అమెరికా వెళ్ళిపోయి పెద్ద ఉద్యోగం చేసేసి మనం చెప్పిన అమ్మాయిని పెళ్ళాడు, ఓ మనవణ్ణి మనవరాల్ని మనకి ఇచ్చేసి వాడేమో మన పాదాల దగ్గర కూర్చుని మనకి సేవల్ని చేస్తూ వాడు వాడి భార్య ఉండాలి అని వీళ్ళు చదివిస్తారు పిల్లలు. అవునండి, నేను కొంచెం గట్టిగా దాన్ని బలం చేసి చెప్పాను. మొత్తం మీద ఇటు అటుగా అలాగే చదివిస్తాను, అలాగే చదివిస్తాను. నేను రైతుని కలిశాను, అటు కాకినాడ వెళ్ళినప్పుడు, ఆ పల్లెటూరుకు వెళ్ళినప్పుడు రైతు కనపడ్డాడు. అతను మాటలో ఉన్నాడు, రెండు ఎకరాలు భూమి అమ్మేశానండి, అమ్మేసి పిల్లాడిని చదివిస్తున్నాను అని చెప్పాడు. అంటే నేనన్నా, అయ్యో పాపం భూమి ఉన్నదే 4-5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అమ్మేసి చదివిస్తే పెద్ద వయసులో నీకు కష్టం అవుతుందేమో అవుతుందేమో అంటే నీకు చదివిస్తున్నా కదండి, వీడు వీడి జీతం నాకు ఇస్తాడని చెప్పాడు ఆయన ఆ రైతు. నేను అన్నాను, చాలా పొరపాటు చేస్తున్నావయ్యా, అమ్మడం పొరపాటు కాదు, ఆ డబ్బుతో పిల్లాడిని చదివించడం పొరపాటు కాదు, కానీ వీడు పెరిగి పెద్ద అయ్యి ఉద్యోగం చేసి నిన్ను ఉద్ధరిస్తాడని ఆశ పెట్టుకోవడం మాత్రం పొరపాటు. ఎందుకంటే ఆ ఆశను వల్ల పెట్టుకుంటే నేను గుండెలు అవిసి నీ పెద్ద వయసులో దేహత్యాగం చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వాడు నిన్ను ఉద్ధరించలేడు. అసలు ఈ సృష్టిలో ఏ కొడుకు ఏ తండ్రిని ఉద్ధరించడం అనేది సంభవము కాదు, సృష్టి రహస్యం తెలియదు. రాముడు దశరథుడిని ఉద్ధరించాడా? ఏమి విన్నారు రామాయణం మీరు? కృష్ణుడు దేవకీ వసుదేవులను ఉద్ధరించినాడా? ఎవరిదే అని వాళ్ళది, నీ కష్టం నీది, వాడి కష్టం వాడిది, వాడి కష్టం నీకు రాదు, కాదు వస్తుందేమో అని చేశాను, నువ్వు పొరపడ్డావు రాదు. అయితే 2 ఎకరాలు వేస్ట్, వేస్ట్ ఎందుకు అవుతుంది? నువ్వు చదివిస్తున్నావు కదా, వాడికి చదువు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, పెళ్లి చేసుకుంటాడు, వేస్ట్ ఎందుకు అయింది? తర్వాత నువ్వేమో ఇంటి దగ్గర కూర్చుని ఏడు ముఖం పెట్టు కూర్చోవాల్సి ఉంటుంది, వాడు వచ్చి నీకు సేవ చేస్తాడు అనుకోవడం తప్పు. సో అంటే అర్థం ఏంటి, వాడు సేవ చేయకపోతే ఈ చేసిన పని అంతా కూడా అసిద్ధి, వాడు మీకు వచ్చి సేవ చేస్తే ఈ పని సిద్ధి. అలా చేస్తే అది తప్పు కదా, అది అలా చేయకూడదు. నేను ఒక కూలి పని చేసుకుని పిల్లాడిని చదివిస్తున్న ఒక అమ్మాయితో మాట్లాడాను. ఆ అమ్మాయితో మాట వరుసకల్లా, చాలా కష్టపడుతున్నావు, పిల్లవాడి చదువు కోసం ఎంతో కష్టపడుతున్నావు, పెద్దవాడే నిన్ను కాపాడుతాడులే అని నేను అన్నా. అంటే ఆ అమ్మాయింది, ఏం స్వామి అలా అంటావు, ఎవరి కష్టం వాళ్ళదేగా అని. అమేజింగ్.
నేను అప్పుడు ఏమన్నానంటే నువ్వు చాలా బుద్ధిమంతురాలివి, నీకు నేను పాఠం చెప్పేది నువ్వు ఎప్పుడూ రాకపోయినా నీకు విద్యార్థికి ఏమొచ్చిందో లేదో తెలియదు కానీ నీకు వేదాంతం వండబట్టేసింది, నీ ప్రిన్సిపల్ చాలా కరెక్టే, నువ్వు అలాగే ఉండు, లాస్ట్ సెకండ్ దాకా ఆఖరి శ్వాస వరకు కష్టపడి పనిచేసుకుని ఆ విధంగానే దేహత్యాగం చేయటం ధర్మం, ఈ కొడుకులు కూతుళ్ళు వచ్చి ఉద్ధరిస్తారని ఉట్టి మాట చాలా చక్కగా చెప్పావు నువ్వు అని నేను అన్నాను. అంతే కదా సార్, చూడండి ఆ తెలివితేటలు. అదే మరి ఇండియన్ సొసైటీలో స్పిరిచువాలిటీ ఉందంటే ఇలానే ఉంది. ఆ రైతుకి లేకపోయింది, ఈ పని అమ్మాయికి ఉంది. కాబట్టి మీరు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నారు, ఈ అర్ఘ్యమైన వెంటనే పుణ్యం వస్తుంది, నేను స్వర్గానికి పోతాను అంటే ఏమో స్వర్గానికి పోతాడో నరకానికి పోతాడో. అలాగా కర్మల్ని అలా చేయకూడదు. ఒక ఆయన సర్జరీకి వెళ్తూ పూజ చేయించుకుంటున్నాడు. ఏమిటండి ఇప్పుడు ఈ అర్జెంటుగా ఈ పూజ మొదలు పెట్టారు ఏమిటండి అంటే రేపు సర్జరీ అండి అందుకోసం ఈ పూజ వేళ చేసుకుంటున్నాను. అలా చేయకూడదండి. ఈ చేసిన పూజ ఫలం మళ్ళీ జన్మలో వస్తే అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు సర్జరీ ముందుకు సరిగ్గా సర్జరీలు అలాగే ఉంటాయి. మెడిసిన్లో అది 100% ఎగ్జాక్ట్గా ఉండదు, అది కొంచెం ఇటువంటిగా పోతూ ఉంటుంది. స్టెంట్ వేసేస్తే నీ సమస్య పరిష్కారం అయిపోతుందని అంటారు. అలా పుస్తకాల్లో ఉంటుంది, జర్నల్స్లో ఉంటుంది, డాక్టర్లు కూడా అలాగే అనుకుంటారు. ఆ మాట మీకు చెప్తారు, వాళ్ళు ఏమో అసత్యం చెప్పరు. స్టెంట్ వేసేస్తే సమస్య పరిష్కారం అయిపోతుందని చెప్తారు. ఆ సమస్య పరిష్కారం అయ్యి దాని ఆక్జిలియరీ సమస్యలు కొన్ని ఉన్నాయి, దానికి అనుబంధ సమస్యలు ఉంటాయి. పుస్తకానికి అనుబంధములు ఉంటాయి చూడండి, అలాగే అనుబంధ సమస్యలను కొన్ని ఉంటాయి, అవన్నీ వస్తాయి. స్టెంట్ వేసిన తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి, అక్కడనే వేసుకోవాలి. ఎంతకాలం వేసుకోవాలి? బతుకుని ఉంటుంది. స్టెంట్ వేయకపోతే బతుకుని ఉంటుంది. మరి ఇంట్లో మహోగారికి స్టెంట్ వేయడానికి ఈ సర్జరీలు అలాగే ఉంటాయి. బైపాస్ చేసేస్తే సమస్య పరిష్కారం ఏమీ అవ్వదు అలా అనుకుంటున్నారు. ఏమీ అవ్వదు, బైపాస్ వదిలేదు ఏం లేదు, రామనామాన్ని చెప్పిస్తూ కూర్చోండి ఏమవుతుందో ట్రై చేయండి. కాబట్టి అలాగా ఈ పని నేను చేస్తున్నాను, దీని ఫలం నా ముందు కనపడాలి, దాని పేరు సిద్ధి. వారి ఫలితం నా ముందు కనపడకపోతే అసిద్ధి. తప్పండి, అది జీవితం అలా ఉండదు. మీరు లౌకిక కార్యములు అలా ఉండవు, మీరు పూజాది దేవుణ్ణి ఆరాధించే కార్యములు వాటి ఫలములు కూడా అలా ఉండవు. ఇదో వేలం వెర్రి. ఈ వెర్రి లోకంలో ప్రచారంలో ఉంటుంది. వాడు ఏమంటాడంటే నేను మీ జాతకం చూశాను, మీకు సొల్యూషన్ అంటాడు. ఆ సొల్యూషన్ అనే పదాన్ని వాడతాడు. మీకు సొల్యూషన్ చెప్పాను, మీకు రిజల్ట్ వస్తుంది అంటాడు. ఆ వాక్యాలు అలా ఉన్నాయి, దట్ ఈస్ దేర్ లాంగ్వేజ్. నేను వాళ్ళ నుంచి విని నేను మీకు చెప్తున్నాను. ఈ జాతకాలు చెప్పేవాళ్ళు నీ జాతకంలో ప్రాబ్లం నేను కనిపెట్టాను, నీకు సొల్యూషన్ చెప్తున్నాను, నీకు రిజల్ట్ వస్తుంది అంటాడు. అంటే ఏమైంది? సిద్ధి వచ్చి తీరుతుంది అని అంటాడు. ఆ తప్పు కదన్నది, జీవితం అలా నడవదు, జీవితాలు అలా ఉండవు. మీరు లాటరీ టికెట్లు 50 or 60 కొనేసి లక్ష్మీదేవినో ఎవరినో పూజ చేసేస్తే మీకు లాటరీ తగ్గిస్తుందా అంటే అలా ఉండదు జీవితం. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. వాళ్ళు అలా చెప్తారు. వాళ్ళు అలా చెప్తారంటే వాళ్ళు ఆ విధంగా ట్రైనింగ్ అయి ఉంటారు. ఆ విధంగా తమను తాము ఆ విధమైన భాషను చెప్పడానికి వాళ్ళు తయారయ్యి అలా చెప్పడంలో వాళ్ళకి ఆదాయం ఉంటుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అలా చెప్పడంలో ఆదాయం ఉంటుంది, ఆ ఆదాయం కోసం అలా చెప్తారు. సపోజ్ నీ జాతకం చూశాను, నా అభిప్రాయంలో ఈ పూజ చేసుకుంటే నీకు ఈ కష్టం తొలగవచ్చు, తొలుగుతుందని నేను ఖచ్చితంగా చెప్పలేను, తొలగే అవకాశం ఉన్నది, నువ్వు నీ ప్రారంభం నువ్వు ట్రై చేసుకో అని చెప్పాడు అనుకోండి జాతకం వాడు. అప్పుడు ఇది ఎక్కడ జాతకం రా, ప్రారంభం అయినప్పుడు ఇంక దాని జాతకం ఎందుకు? అలా ఉంటుందో జాతకాలు అలా చెప్తారా? మళ్ళీ ఎవడైనా వెళ్తాడా వాడి దగ్గరికి? కాబట్టి మీకు నేను జీవిత రహస్యం చెప్తా, మీరు ఆలోచించండి. పెద్దలు జీవితం నాకంటే మీకే ఎక్కువ తెలుసు. నాకు తెలుసున్నది ఏదో నాకు తెలుసు, నాకంటే పెద్దలు అనుభవజ్ఞులు మీరు చాలామంది ఉన్నారు. వయస్సే పెద్ద అక్కర్లేదు,
జీవితానుభవంలో పెద్ద అవ్వచ్చు, వయసులో చిన్న అయినా బాహ్య పరిస్థితులు, ఘటనలు, వ్యక్తులు, పదార్థములు నాలుగు, ఈ నాలుగు కలిసి బాహ్యము అని పేరు. బాహ్యము అంటే నాలుగే. వీటి యొక్క ప్రభావము ఎవని ఆంతరముపై ఉండదో వాడే జీవన్ముక్తుడు. అది జీవన్ముక్తుని యొక్క నిర్వచనం. బాహ్యంలో పండగలు అవ్వచ్చు, లేకపోతే తుఫాన్లు బీభత్సము కావచ్చు, అయినా ఆంతరంలో సమానంగా ఉంటాడు. బాహ్యంలో పరిస్థితి ఘటనలు మంచి జరగచ్చు, చెడు జరగచ్చు, అయినా ఆంతరంలో వికారము లేకుండా ఉంటాడు. బాహ్యంలో వ్యక్తులు మనల్ని తిట్టచ్చు, పొగడవచ్చు, అయినా లోపల వికారము ఉండదు. బాహ్యంలో పదార్థములు మనకు అనుకూలం కావచ్చు, కాకపోవచ్చు, అయినా ఆంతరంలో వికారము ఉండదు. అలా ఎవడు ఉంటాడో వాడే ముక్తుడు. అది సంభవమేనా అంటే మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేయకుండా సంభవమేనా అంటే ఎవరు చెప్తారు? మీరు ట్రై చేయండి. ఈ వేళ నుంచి బాహ్యంలో ఏది ఎలా ఉన్నా నా లోపల వికారము రాకుండా ఉండుట సంభవమా? వికారం వస్తే ఏ మేరకు వికారం కలుగుతుంది? వచ్చిన వికారం పోవడానికి ఎంత కష్టం, ఎంత టైం పడుతుంది? అలాగే ఉండిపోతుందా లేకపోతే తగ్గిపోతుందా, అసలే రాకుండా ఉందా? మీరు పరిశీలించండి, మీ మనస్సును మీరే పరిశీలించండి. మీరు ఈ రకమైన పరిశీలన, దీన్ని ఆత్మవిచారము అంటారు, దీన్నే ధ్యానము అని కూడా అంటారు. ఎన్ని ధ్యాసనం ఉంటే ఇదే. ఇది మీరు పరిశీలిస్తే అప్పుడు మీకు మీ మనస్సు యొక్క స్థితి మీకు అర్థం. వెంటనే మీకు అబ్బే ఏ వికారము లేదండి అని అనిపించదు, వికారం ఉంటుంది. ఎందుకంటే అందరూ మనుషులేగా, వికారం ఉప్పు కారం తినేవాళ్ళేగా అందరూ, వికారం ఉంటుంది. కానీ వికారము ఉంగుట తెలివితేటలు కాదు, అది బంధము. వికారము లేని స్థితియే మోక్షము అని తెలిసి ఉండుట చాలా గొప్ప విషయం. ఇంత సమాచారం మీరు పెట్టుకుని మీ మనస్సును మీరు పరిశీలించినట్లయితే మీకు కలిగే వికారము చాలా అల్పంగా ఉంటుంది, తక్కువసేపు ఉంటుంది, తక్కువ ఇబ్బందిని కలిగిస్తుంది, ఎక్కువ ఇబ్బందిని కలిగించదు. క్రమంగా అది కూడా పోతుంది, మీరు నిర్వికారంగా ఉండగలుగుతారు. అదే మోక్షము. కాబట్టి మనం చేసి కర్మ ఎటువంటి కర్మలు చేస్తాము? నిత్యకర్మ, కర్తవ్య కర్మ, చేసి తీరవలసిన కర్మ మనం చేస్తూ ఉంటాం. దాని ఫలము ఎలా ఉంటుందో చెప్పలేము మనం. ఒక తండ్రి చాలా కష్టపడి అమ్మాయి వివాహం చేసుకున్నాడు, ఏదో మొత్తానికి ఒక వరుణ్ణి పట్టుకున్నాడు. ఆ రోజుల్లో అమ్మాయి పెళ్ళి అంటే అది పెద్ద భారం కింద ఉంది. 30 ఏళ్ల క్రితం అలా ఉండేది, ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు అబ్బాయి పెళ్ళి అంటే భారం, అబ్బాయి పెళ్ళి గురించి పూజలో చేసుకుంటున్నాం. స్వామీజీ, మా అబ్బాయి పెళ్ళికి మీరు ఏదైనా ఆశీర్వదించండి అంటే మీరు సరిగ్గానే అన్నారా? అబ్బాయి పెళ్ళి అంటున్నారు అంటే అమ్మాయి పెళ్ళికి ఆశీర్వచనమా అంటే అబ్బాయి పెళ్ళి ఎప్పుడో అయిపోయిందంటే అబ్బాయి పెళ్ళికే మీ ఆశీర్వచనం కావాలి అంటే ఎందుకయ్యా అబ్బాయి పెళ్ళికి ఆశీర్వచనం ఏముంటావు? ఎందుకు అయితే అవుతుంది, లేకపోతే లేదు కాలు కూర్చో అంటే అలా అనకండి బాబు, అదే అలా అంటున్నారు ఏమిటండి, మీరు ఆశీర్వదించండి అని అంటారు. రివర్స్ అండి. అప్పుడు అమ్మాయి పెళ్ళి చాలా కష్టమైంది. మొత్తాన్ని ఏదో వరుణ్ణి పట్టుకున్నాడు, పట్టుకుని వాడు ఒప్పుకున్నాడు ఈ అమ్మాయిని పెళ్ళాడ. అమ్మాయిగా బ్రతుకు జీవుడా అని పెళ్లి ఏర్పాట్లు చేసుకుని పెళ్లి చేసుకున్నాడు. మాట వరసకి ఏదో ప్రసంగం వచ్చినప్పుడు నేను అడిగాను, కాబట్టి మరి మీరు ఒక అబ్బాయికి కొంచెం ఉద్యోగం ఇటువంటిగా ఉంది, సరిగ్గా లేదు, మీరు వివాహం చేస్తున్నారు కదా, మరి భవిష్యత్తు మీ అమ్మాయి సుఖపడుతుందని మీరు అనుకుంటున్నారా, సుఖంగానే ఉంటుందని ఒక విశ్వాసంతో చేస్తున్నారా అని ప్రసంగం అలా వచ్చింది. మనం పరిగట్టుకుని అడుగుతామా? పెళ్లి చేసుకుంటుంటే ఇలాంటి ప్రశ్నలు అడగము కదా. అలాంటి ప్రసంగం వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఏమని చెప్పారంటే అది మన చేతిలో ఉండదండి, మనం సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార. ఓ వరుడు దొరికాడు, వాడికి పిల్లనిచ్చి వాడి చేతుల్లో పిల్లని పెట్టి
మనకి వ్యాకరణ రకమో దానుకులో ఇచ్చి వాళ్ళని పంపిస్తాం, వాళ్ళు ఇద్దరిని పంపిస్తాం. ఇంకా తర్వాత వాళ్ళ సుఖ దుఃఖాలు దానికి మనం ఒప్పించి కాదు, అది ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది అని ఆయన సమాధానం చెప్పారు. అంటే పూచీ ఏమైనా ఉందా, వాడు సుఖంగా సుఖపెడతాడనే పూచీ ఉందా అంటే అలాగంటే పూచీలే ఉండవు అని చెప్పారు. అంటే ఆ మనస్సులో ఎంత నిబ్బరం ఉందో గమనించారని. నేను కంగారు పడి నేను అడిగితే నాకు ధైర్యం చెప్పాడు, మన చేతిలో ఉండదన్నది వాళ్ళ పుణ్యాన్ని పడుతుంది. అదో అటువంటి నిబ్బరం, మనం కర్తవ్యాన్ని మనం చేస్తాము, అది సిద్ధించిందా సిద్ధించలేదా అన్నది మన చేతిలో ఉండదు, ఉండక్కర్లేదు. సిద్ధించినా సిద్ధించకపోయినా నేను నిర్వికారంగానే ఉంటాను అనే ధోరణితో కర్మని చేస్తాను. ఆ ధోరణితో చాలా కష్టం, అదంత తేలిక కాదు. అటువంటి ధోరణితో మీరు కర్మల్ని చేయగలిగితే మీరు జీవన్ముక్తులైతే సిద్ధ్యసిద్ధ్యోర్ నిర్వికార. తర్వాత వేద గీత చదువుతున్నాం కదా, మోక్షం వచ్చేస్తుందా అంటే ఏ వస్తే వస్తుంది లేకపోతే రాదు, అది అనవసరం. భగవద్గీత శ్రీకృష్ణుని బోధ, మానవ జీవితానికి అద్దం పట్టేటువంటి గ్రంథము, మనం చదువుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి అంతే. మోక్షం వచ్చిందో మానిందో అది ఆ దేవుడికే ఎరుక అని చదవాలి గీత. అలా చదవగలిగితే అది మోక్షం. ఏమో ఎంతకాలం నుంచి గీత చదువుతున్నామో, ఇది వచ్చిందో పెట్టిందో అంటే అదే పద్మం. సిద్ధ్య సిద్ధ్యోర్ నిర్వికార. కాబట్టి అటువంటి ఒక నిబ్బరం అంటే మోక్షము ఎడల కూడా ఆ ఆకాంక్ష తృష్ణ లేకుండా అటువంటి నిబ్బరము పెట్టుకుని మీరు కనుక ఆ కర్మని చేసినట్లయితే మీకు సాత్విక కర్త అని పేరు. చాలామంది అడుగుతారు, అడిగారు కూడా, ఏమంటే మీరు పాఠం చెప్పేస్తున్నారు వీళ్ళందరికీ వేదాంతం అర్థమైపోయిందా అని అడిగారు. ఒక ఆయన ఉన్నారు, మెట్ట వేదాంతం అండి అని విన్నారా, మెట్ట వేదాంతం అనే మాట విన్నారా? మెట్ట వేదాంతం అంటే అర్థం ఏమిటో నాకు తెలియలేదు. మొత్తానికి ఓవరాల్ ఐడియా తెలుస్తోంది, అంటే ఎందుకు పనికిరాని వేదాంతము అని ఒక అభిప్రాయం అయ్యుంటుంది. మెట్ట అని అలా అంటున్నారు, మెట్ట వేదాంతం అంటే వాళ్ళకి యోగ్యత లేని వాళ్ళకి చెప్పే వేదాంతం అని అభిప్రాయంలో అని ఉంటాను. అంటే నేనున్నాను, అవన్నీ నేను ఎరగనండి, నాకు అవన్నీ తెలియవు. వాళ్ళ యోగ్యతలు అయోగ్యతలు అది వాళ్ళే చూసుకోవాలి, మనం అక్కడ చూస్తాము. సత్య వచనాన్ని పలకడమే మన కర్తవ్యం. అక్కడ శ్లోకము భాష్యం దాని అభిప్రాయాన్ని సమకాలీన జీవన శైలికి స్థితిగతులకు అన్వయించి వ్యాఖ్యానము చేయుట అనే పని మన ముందు ఉన్నది. అది మనం పెట్టుకున్నామంటే మనం పెట్టుకున్నది కాదు, భగవంతుడు మనకు పెట్టాడు. అలా ఎందుకు పెట్టాడంటే, ఏమో చిన్నప్పటి నుంచి సంస్కృతం చదువుకోబట్టి పెట్టుకుంటాడు. చిన్నప్పుడు ఎందుకు సంస్కృతం చదువుకున్నామంటే తెలిసి చదువుకున్నావా? ఏదో అలా అయింది. కాబట్టి మనం పెట్టుకున్నది ఏమీ కాదు, ఇది భగవంతుడు పెట్టినదే. కాబట్టి మన కర్తవ్యాన్ని మన ముందు ఉపస్థితమై ఉన్నది. శనివారం సాయంకాలం 6 గంటలకు గీతా ప్రవచనము అనే కర్తవ్యము మన ముందు ఉపస్థితమై ఉన్నది. ఆ కర్తవ్యాన్ని చేసేయడమే. దీంట్లో ఎంతమంది దీన్ని తెలుసుకున్నారు, ఎంతమంది పక్కన పెట్టారు, అవన్నీ మనం చూసుకుంటూ కూర్చుంటామండి. కాదండి, మీరు 50 మంది పాఠం చెప్తే కనీసం ఇద్దరికైనా అది అందుందేమో, అందితే అందినట్టు లేకపోతే లేనట్టు. అందకపోయినా సంతోషమే, అందినా సంతోషమే. అసలు ఆ లెక్క వేసుకోము. ఆ లెక్క ఇదేం ఓట్లును ఎలక్షన్స్ కనుక ఎన్ని ఓట్లు మనకు వచ్చాయి అని లెక్క వేసుకుంటూ అసలు ఆ లెక్క ఏమీ లేదు. అందరూ జీవన్ముక్తులే. దీంట్లో కొత్తగా జీవన్ముక్తులు అవ్వాల్సిన వాళ్ళు ఎవరూ లేరు, అందరూ ముక్తులే. ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలన్నది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో మనమేమీ మనము పూచీదారులము మనము కాదు. మన కర్తవ్యాన్ని మనం చేయడము, మళ్ళీ వేణుదీరిగి చూడకుండా ముందుకు పోవడమే తప్ప. ఇది ఎంతవరకు సిద్ధించింది, ఎంతమంది మనకి శిష్యులయ్యారు, ఎంతమంది జారిపోయారు,
ఎంతమందికి తెలిసింది, ఎంతమంది ఉంటే తలకాయ ఊపిరి ఏచక్కపోయారు, ఇలాంటి లెక్కలన్నీ వేసుకుంటూ కూర్చోవడం ఇది వేదాంతుల ధోరణి కాదు. కాబట్టి కర్మను ఆ రకమైన దృష్టితో చేసేయడం అంటే బాహ్యమునందరి పరిస్థితులను, వ్యక్తులను, ఘటనలను ఈ కర్మ ఏ మేరకు ప్రభావితం చేస్తోంది లేక చేయలేకపోతోంది అనే ఈ మీమాంస పెట్టుకోకుండా ఈ కర్మను అనుష్ఠించడం వల్ల మనకి ఎంత లాభం కలిగింది, ఎంత లాభం కలగలేదు అనే అంచనాలు పెట్టుకోకుండా ఇది కర్తవ్య కర్మ కనుక ప్రేమతో చేసేసి పరమేశ్వర శ్రీకృష్ణార్పణ వస్తువు అని వదిలిపెట్టేయటమే. శ్రీకృష్ణార్పణ వస్తువు ఎలా అంటారో తెలుసిన ఇలా వదిలిపెట్టేస్తారు అంటే సింబాలిక్గా చేతిలో నీళ్ళు కోసం వదిలిపెడతారు. సింబాలిక్ అంటే ఆ కర్మని నేను విడిచిపెట్టేసిన అనే అభిప్రాయం. ఆ విధంగా చేయాలి. మీరు ఆలోచించుకోండి, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, వ్యక్తులు, ఘటనలు ఏ మేరకు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి అది మీరు చూసుకోవాలి. ఒకప్పుడు చాలా ఉత్సాహాన్ని కలిగించే విధంగా ప్రభావితం చేస్తాయి, ఇంకొకప్పుడు దానికి సిద్ధి అంటారు. ఇంకొకప్పుడు చాలా మనస్సు క్లేశాన్ని కలిగించే విధంగా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి, దానికి అసిద్ధి అంటారు. అంటే మీరు ఈ సిద్ధి అసిద్ధుల మధ్యన ఊగిసలాడుతూ కొట్లాడుతూ, సిద్ధి వచ్చినప్పుడు ఎగిరిపడుతూ, అసిద్ధి వచ్చినప్పుడు కృంగిపోతూ మీరు జీవిస్తున్నారా? అది తెలివి తక్కువ. అలా ఉండకూడదు. సిద్ధి అయినా సిద్ధి కాకుండా ఈక్వానిమిటీ అంటారు ఇంగ్లీష్లో, ఆ సమదృష్టితో మీరు ఉండగలుగుతున్నారా, ఏ మేరకు మనం ఉండగలుగుతున్నాము అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. అసలు మీరు అలా చూసుకోవడం మొదలుపెట్టగానే మీలో పరివర్తన ఆరంభమవుతుంది. కాబట్టి ఆత్మవిచారం అంటే అలా ఉంటుంది. ఆత్మవిచారం అంటే కళ్ళు అప్పగించి వీళ్ళని వాళ్ళని చూడడం కాదు, లేకపోతే దేవుళ్ళు దెయ్యాలు అంటూ గోడలో బొమ్మలో చూసుకుంటూ కూర్చోవడం కాదు. తన మనస్సు ఎలా పనిచేస్తుంది, తాను ఎలా ఉన్నాడు అని చూసుకోవాలి. చాలా మంచి విచారం అది. సిద్ధ్య సిద్ధ్యో క్రియమాణస్య కర్మణ ఫలసిద్ధౌ అసిద్ధౌ చ సిద్ధ్య సిద్ధ్యో. అది సిద్ధి ఎందు అసిద్ధి ఎందు అంటే అర్థం ఏంటి? ఈ సిద్ధి అనే మాట ఒకటి వినబడుతూ ఉంటుంది. సిద్ధి అంటే వాడికి యోగ సిద్ధులు ఉన్నాయి, సిద్ధులు ఆయన సిద్ధపురుషుడు, ఆయన అలా గాల్లో వెళ్ళిపోతాడు, హిమాలయాలకు వెళ్ళొచ్చేసేట ఆయన. నేను మరి హిమాలయాలకే వెళ్ళొచ్చాను, నేనేమే బొలారం వెళ్ళొచ్చానా లేకపోతే సికింద్రాబాద్ వెళ్ళొచ్చాను, లష్కర్ వెళ్ళొచ్చాను, నేను హిమాలయాలకే వెళ్ళొచ్చాను అంటే ఎలా వెళ్ళొచ్చాను? గాల్లోనే వెళ్ళొచ్చాను. ఎలా వెళ్ళొచ్చాను అనుకుంటున్నాను? ఇదివరకు రైల్లో వెళ్ళేవాళ్ళు ఈ మధ్యన ఓపిక తగ్గింది, అంచేత గాలిలోనే పోతున్నాను నేను కూడా. ఇండిగో అని ఒకటి ఉంది ఒక గాలి, దాంట్లో పోయించాను. అలా కాదండి, ఆయనకి అవేమక్కర్లేదు, అలా వెళ్ళిపోయి వచ్చేస్తాడు. ఆయన సిద్ధపురుషుడు, మీరు చెప్తున్నారా ఆయన చెప్పాడా? ఆయన చెప్తే ఆయన అసత్యాన్ని కొనుక్కుంటున్నాడు. మీరు నమ్మితే మీరు చేతగానితనంలో ఉన్నారని అర్థం. ఇదంతా కూడా నాన్ సెన్స్. అలాంటివి ఏమి ఉండవు. తెలివి తక్కువగా ఉంటారు జనాలు. ఒక ఆయన చెప్పాడు, ఒక ఆయన శిష్యుడు చెప్పాడు, నేను విని ముక్కు మీద వేలు వేసుకున్నాను. ఆ శిష్యుడికి ఏమని చెప్పాడంటే, మా గురువు నాకు ప్రత్యక్షమై ఆదేశించినాడు అని చెప్పాడు. నేను అడిగాను, ఆ గురువు వయస్సు ఎంత అడిగాను? ఇది ప్రత్యక్షమైన గురువు. వయసు ఏమిటండి? ఆయన 300వ శతాబ్దంలో జీవించాడు. అది 300వ శతాబ్దం అంటే 1700 సంవత్సరాల క్రితం ఆయన జీవించాడు అనమాట. అంటే హిస్టారిక్ విద్యాభిస్వామి అలాంటి హిస్టారిక్ ఫిగర్ అవే కాదు, ఈయన గారు గురువు. 300వ శతాబ్దంలో జీవించిన ఆయన ప్రత్యక్షమై, ఎలా ప్రత్యక్షమయ్యంటే ఫిజికల్గా ప్రత్యక్షమై నాకు ఉపదేశించినాడు అని ఇప్పటి గురువు శిష్యుడికి చెప్పాడు. ఆ శిష్యుడు నమ్మాడు.
ఇప్పుడు ఈ గురువుని చూసి మనం దుఃఖపడాలా, ఆ శిష్యుని చూసి దుఃఖపడాలా? ఇద్దరు అలాగే ముందు దొందే ఇలాంటి వేషాలు వేసి 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 హిందూ ధర్మాన్ని దుష్టి భ్రష్టు పట్టించారు. అలాంటి సిద్ధులు ఏమి ఉండవు. గాల్లో ఎగరడాలు, నీళ్ళలో మొలగడాలు, అలాంటి సిద్ధులు ఏమి ఉండవు. మహాభారతంలో ఉన్నాయి, రామాయణంలో ఉన్నాయని మీరు చెప్పద్దు. ఇప్పుడు ఏమీ ఉండవు అలాగే. అక్కడ రామాయణంలో రామాయణ మహాభారతాలు మీ ఎపిక్స్, ఎపిక్ లక్షణం మీకు తెలియదు. మీరు తెలుసుకుంటే తెలుస్తుంది. కవి అత్యద్భుతంగా వర్ణించడం అనేది ఎపిక్ యొక్క ఒక ప్రధాన లక్షణం. అది కేవలం రామాయణ మహాభారతాలే కానక్కర్లా. ఇలియడ్, హోమర్ మొదలైన ఎపిక్స్లో కూడా అలాగే ఉంటుంది, అలాగే వర్ణిస్తాను. ఆ ఎపిక్స్ యొక్క లక్షణం అది. దే ఆర్ డిస్క్రైబ్డ్ లైక్ దట్. సీజర్ అండ్ క్లియోపాట్రాలో సీజర్ శత్రువులపై కాదు, జూలియస్ సీజర్, జూలియస్ సీజర్ షేక్స్పియర్ డ్రామా, దాంట్లో సీజర్ మహాశయుడు శత్రువులపై విజయాన్ని సంపాదించి వెనక్కి వస్తూ ఉంటాడు. వెనక్కి వచ్చి అంతఃపురంలోకి తన రాజమంత్రి దర్బార్లోకి వెళ్ళబోతూ ఉంటే సూద్ సేయర్ అని ఒకడు వస్తాడు. వాడు ఏదో చిరిగిపోయిన కోటో ఏదో వేసుకుని హఠాత్తుగా సీజర్కి అడ్డంగా నిలబడతాడు. అరే హూ ఇస్ దిస్ అని అడుగుతాడు సీజర్. సూద్ సేయర్ అని ఎవడో చెప్తాడు. ఈ లోపల వాడు ఆ సూద్ సేయర్ వీడికి సీజర్గా ఏదో చెప్తాడు. బీ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఏదో చెప్తాడు. ఏదో అర్థమయ్యే అర్థం కాని భాషలో ఏదో చెప్తాడు. ఏదో గుంభనంగా ఏదో చెప్తాడు. చెప్తే ఈ లోపల ఈ రక్షక భటులు ఉంటారు, వాళ్ళ సూద్ సేయర్ని అక్కడి నుంచి తీసేస్తారు. సీజర్ దర్బార్లో ప్రవేశిస్తాడు. అంటే సీజర్ని సూచిసేరు హెచ్చరించాడు, నేను బ్రూటస్ అనేవాడు కత్తితో పొడిచి చంపబోతున్నాడు, జాగ్రత్త పడు అని హెచ్చరించాడు. అలా ఉంటాయి డ్రామాస్. ఆ కవి ఆ సూచిసేరుని ప్రవేశపెడతాడు. యూనియస్ సీజన్ నాటకంలో ఆ పాత్రకు ఒక ప్రత్యేకత కలదు. ఆ పాత్ర ఏం చేస్తుందంటే సీజర్కి రాబోయే ఆపద గురించి హింట్స్ ఇవ్వడం. హింట్స్ అనేక హింట్స్ ఉంటాయి. ఆ హింట్స్లో ఇది ఒకనొక హింట్. తద్వారా నాటకంలో రసమును పోషించినట్టు అవుతుంది. ఆ తర్వాత సీజర్ భార్య కాల్పూర్నియా అని ఒక ఆవిడ ఉంటుంది. సీజర్ బయలుదేరి వెళ్ళబోతుంటే ఈవేళ మీరు వెళ్ళద్దు అని చెప్తుంది. సరిగ్గా రావణాసురుడికి మందు వదిలి చెప్పినట్టుగానే చెప్తుంది. ఇలా ఉంటాయి కావ్యాలు, ఎపిక్స్ అలా ఉంటాయి. అక్కడి నుంచి సూచిసేయంతా సత్యం అనుకోవడానికి అభిప్రాయం కాదు. అక్కడ కావ్యంలో రసం కోసం అలా పెడతారు. కాబట్టి ఎపిక్స్లో అత్యద్భుతములను అలా వర్ణిస్తారు. వాటిని అన్నింటినీ యథార్థమని స్వీకరించరాదు. కాబట్టి సిద్ధులు అసిద్ధులు అంటే మహిమలో మీ ఉన్నాయి అని మీరు అనుకోకూడదు. ఇక్కడ శంకర్లు చెప్పిన అర్థమే చూసుకోవాలి. మహిమలో మీ పెట్టుకోకూడదు. శంకర్లు ఏమనర్థం చెప్పారు? మీరు పని చేస్తూ ఉన్నారు. క్రియమాణస్య అంటే చేస్తూ ఉన్నటువంటి క్రియమాణ చూసారా ఎలా ఉన్నది? శానచ్చ అనే ప్రత్యయం క్రియమాణ చేస్తూ ఉన్న ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అది. చేస్తూ ఉన్నటువంటి కర్మ ఉంది. ఆ కర్మకి ఫలం సిద్ధించవచ్చు, ఫలసిద్ధం అసిద్ధౌచ సిద్ధించకపోవచ్చు. ఇప్పుడు 10 మందికి మీరు మ్యాథమెటిక్స్ పాఠం చెప్తే వాళ్ళలో 6 పాస్ అయ్యారు, 4 ఫెయిల్ అయ్యారు. అలా ఉంటుంది. ఒకడికే చెప్తే ఆ ఒక్కడు పాస్ అయితే ఫలసిద్ధి, ఆ ఒక్కడు ఫెయిల్ అయితే అఫలసిద్ధి. అలా కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి 2 పరిస్థితుల ఎందు కూడా ఎలా ఉండాలి? నిర్వికారః, వికారం లేకుండా ఉండాలి. వికారం లేకుండా అంటే ఏమిటి? వికారము 2 రకములు. శరీరానికి వికారం, మనస్సుకు వికారం. మీరు తిన్న ఆహారము పొట్టలో అది సరిపడలేదనుకోండి, వికారం కలిగి వాంతి అవుతుంది. శరీరం ఇక్కడ శరీరం కాదుగా, ఇక్కడ మనస్సుకి. మనస్సుకి వికారం అంటే ఎలా ఉంటుంది? ఆ ఘటన అది మనస్సులో ఇమడదు, దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతారు. మనస్సులో దాన్ని సర్దుబాటు చేసుకోలేక పైకి భోరు భోరుని ఏడుస్తారు. అది వికారం. కొద్దో గొప్ప, కొంతమంది డైరెక్ట్గా బోర్డుని ఏడుస్తారు, కొంతమంది తలుపు వేసుకుని ఏడుస్తారు, ఏదో మొత్తానికి దాని వికారం. అటువంటి వికారము లేకుండా మీరు ఉండగలరా? ఎందుకని? శాస్త్ర ప్రమాణ ప్రయుక్త
ఫలరాగాదినాయ స నిర్వికారం ఉచ్యతే. దానికి శంకరులు ఆ రహస్యం మీకు ఆయన వివరించి చెప్పేశారు. మీరు ఒక పూజ చేస్తున్నారనుకోండి, ఎందుకు చేస్తున్నారు ఆ పూజ? దేవుడి మీద ప్రేమ, శాస్త్రము విధించింది కాబట్టి చేస్తున్నాము అని మీరు చేసినట్లయితే దానికి ఫలము అఫలము సిద్ధి అసిద్ధి అనేవి ఉండవు, మీరు నిర్వికారంగా ఉండిపోతారు. ఇప్పుడు రామనామాన్ని జపించేవారు ఆయన, ఎవరు? చైతన్య మహాప్రభు. హరే రామ హరే రామ అని జపించేవారు. కృష్ణ కానీ ఎప్పుడు ఆ ఈశ్వరుని నామాన్నే మీరు జపిస్తున్నారే, ఎందుకు చేస్తున్నారు అలాగా అని అడిగారు. ఇది ఏమోనండి, నాకే తెలియదు ఎందుకు చేస్తున్నాను అని చెప్పారు. ఆయనకి వికారము కలిగే అవకాశం ఉన్నదా? ఉండదు. ఎందుకని? సిద్ధి అసిద్ధి అనే మాటలు లేవు అక్కడ. నాకు ప్రేమతోటి నేను రామనామాన్ని జపిస్తున్నాను అంతే. అంతేగాని ఏదో ఒక సిద్ధి కోసం చేయట్లేదు. సిద్ధి కోసం చేస్తే సిద్ధి వస్తే ఓ రకమైన వికారము, సిద్ధి రాకుండా ఇంకో రకమైన వికారము. సిద్ధి దేనికోసం చేయట్లేదు, ఎందుకు చేస్తున్నామో నాకే తెలియదు చేస్తున్నాను. శ్రీరామకృష్ణుల వారు ఒక మాట చెప్పారు, చాలా గొప్ప మాట. ఆయన ఏమన్నారంటే, ఈశ్వరుణ్ణి ప్రేమిస్తున్నాను కానీ ఎందుకు ప్రేమిస్తున్నానో నాకే తెలియదు అని ఎవడైతే అంటాడో వాడే యథార్థమైన భక్తుడు, అదే అసలైన భక్తి. సో ఇంట్లో తల్లి అన్నం వండి కూర అవి చేసి భార్యకి భర్తకి పిల్లలకి చక్కగా అవి తినిపిస్తుంది, కొసిరి కొసిరి తినిపిస్తుంది. ఎందుకు చేస్తున్నావని అడగండి. మీరు అడిగితే ఏ మురా ఎందుకో తెలియదురా నాన్న, నాకే తెలియదు. ఎంతకాలం నుంచి చేస్తున్నావు? 30 ఏళ్ళ నుంచి చేస్తున్నట్టే గుర్తు. ఎందుకు చేస్తున్నావు? ఏమో ఎందుకు చేస్తున్నాను. దాన్ని కర్మయోగం. ఈ మొగుడు ఏదో నెత్తిని కిరీటం పెడతాడనో, ఈ పిల్లలు నెత్తిని ఏదో పెడతారనో కాదు చేయటం లేదు. ఎందుకు చేస్తున్నానో తెలియకుండా చేస్తున్నాను. చేయాల్సిన కర్మ కనుక చేస్తున్నాను. చేయవలసిన పనిని శాస్త్రం చెప్పింది కాబట్టి చేస్తున్నాను. అలా ఎవడు చేస్తాడో వాడికి ఇది సిద్ధి ఇది అసిద్ధి అనే అంచనాయే ఉండదు, అనే అంచనాయే ఉండదు. కాబట్టి సిద్ధికి వికారం, అసిద్ధికి ఇంకో వికారం, ఆ ప్రసక్తే. దీనికి భిన్నంగా ఫలరాగాదిన ఫలమునందరి ఆసక్తి కొరకు చేస్తారు. వాడికి సిద్ధి ఉంటుంది, అసిద్ధి ఉంటుంది, వికారములు ఉంటాయి. ఆదిశబ్దం చేత నేను వీడు గొప్పగా చేస్తున్నాడు అని పేరు ప్రతిష్టల కోసం చేస్తాను. పేరు ప్రతిష్టల కోసం చేస్తే ఈ జనాలు కూడా ఎలా ఉన్నారో తెలిసిన, ఓ రోజు పైకెత్తి ఊరేగిస్తారు, మొన్నాడు కింద పారేసి లేచకపోతుంది. అరే నిన్న ఊరేగించారు కదా, ఈవేళ కూడా ఊరేగించుకుంటున్నా అంటే ఈవేళ ఇంకా ఊరేగించాం. అక్కడ ఇంకొకటి ఊరేగిస్తారు, రోజు ఒకటే కాదు. కాబట్టి ఏదో ఒక కోరిక పెట్టుకుని ఆసక్తితో చేస్తే వికారము తప్పనిసరి అవును. సిద్ధికి ఒక వికారము, అసిద్ధికి ఇంకో వికారము. ఏదైనా వికారమే, ఏదైనా చెడ్డదివే. ఏ రకమైన ఫలతృష్ణ లేకుండా మరి చేయడం ఎందుకు అంటే శాస్త్రం చెప్పింది కాబట్టి చేస్తున్నాను, నా కర్తవ్యం కనుక చేస్తున్నాను అని కనుక చేసినట్లయితే సిద్ధి అసిద్ధి అనే అంచనాయే ఉండదు. ఒకప్పుడు నార్త్ ఇండియాలో ఒక ఆయన ఉండేవారు, ఆయన ప్రతి ఎలక్షన్కి పోటీ చేసేవారు. ఆయన పేరు మీకు ఏమైనా గుర్తుందా? ఆయన పేరు ధర్తీ పక్కడ్. ఆయన పేరు ధర్తీ పక్కడ్. ఆయన పేరుది నేలని పట్టుకుంటా అని అర్థం వస్తుంది, కానీ ఆయన అది ఆయన పేరు ధర్తీ పక్కడ్. ఆయన 32 ఎలక్షన్స్లో పోటీ చేశాడు. ఆయన ఎప్పుడు ఉత్సాహంగానే ఉండేవారు. ఎలక్షన్ రిజల్ట్ రావడానికి ముందు ఉత్సాహమే, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఉత్సాహమే. 32 సార్లు ఓడిపోయాడు. ఓసారి ఇంకా పోటీ చేయలేదు.
ఎప్పుడు డిపాజిట్ కల్లంతే. ఒకసారి పోటీ చేయలేదు, ఎందుకు పోటీ చేయలేదని అడిగారు వినేకరుడు. ఎందుకంటే ఆయనకి రికార్డు ఉంది, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు రికార్డు ధరతీ పక్కడ. ఇప్పుడు లేదా పోయారు అంటే ఈసారి నాకు డిపాజిట్ డబ్బులు పెంచేశారండి వీళ్ళు, డిపాజిట్ డబ్బులు లేకపోయి చేయలేదు చెప్పారు. ఎప్పుడూ ఓడిపోయేవారు, ఉత్సాహంగా సరదాగా ఉండేవారు. సో అంటే అలా కూడా ఉంటారు జనాలు, కొంతమంది అలా ఉంటారు, ఎందుకో పోటీ చేసేవారు. సో ఆ రకంగా ఇది మన కర్తవ్య కర్మ, ప్రేమతో చేసేయటమే. దానికి మళ్ళీ ఏం లాభం వచ్చింది, ఏం లాభం రాలేదని లెక్క వేసుకుంటూ కూర్చోవటం అవివేకుల యొక్క లక్షణం తప్ప బుద్ధిమంతులు అలా ఉండరు. ఆ విధంగా నిర్వికారులు అనబడు. సరిపడిందండి. ఏవం భూత కర్త యహ ససాత్విక ఉచ్యతే. ఇటువంటి కర్త ఎవడైనా ఉంటే అంటే ఏమిటి, సిద్ధ్య సిద్ధ్యో అంటే అర్థం ఏమిటి, నిర్వికార అంటే మొదలుపెట్టిన తర్వాత విఘ్నం వచ్చినా నిర్విఘ్నంగా కొనసాగిన, జనులు తిట్టినా పొగడినా ధైర్యాన్ని కోల్పోకుండా, ఫలం వచ్చినా రాకున్నా ఉత్సాహాన్ని నిలబెట్టుకుంటూ పని చేసుకుంటూ పోతాడు. అటువంటి కర్తను సాత్విక కర్త అని అంటారు. చాలా మంచి శ్లోకం. పని సక్రమంగా చేయాల్సి ఉండండి. ఈ శ్లోకాన్ని మీరు రాంగ్గా వ్యాఖ్యానం చేయకూడదు. రాంగ్గా నాకు జాతరైన చేసేనయ్యా, ఇంక నేనేం చేస్తాను, శ్రీకృష్ణుడు కూడా అలా చెప్పాడు అని అలా అంటారు. దాని అర్థం ధృతి ఉత్సాహంతో పూర్ణంగా పని చేసేసి మనం ప్రకృతి తప్పుకునుట అలవాటు చేసుకోవాలి, అలా ఉండాలి. ఈ పని ఇంత బాగా అయింది, ఎవరు చేశారండి ఇది అని వాళ్ళు అనుకుంటే వాళ్ళకి సమాధానం రాని విధంగా మనం ఉండాలి. ఆ చుట్టుపక్కల మనం లేకుండా ఎవరు చేశారో తెలియకుండా ఉండాలి, అలా చేయాలి. అలా చేసినట్లయితే మీరు సాత్విక కర్త అనబడుదురు. ఇది చాలా మంచి శ్లోకం. ఇది ఇది మనస్సులో పెట్టుకుని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఆ విధంగా మనం ముందుకు అడుగు వేస్తే జీవితము పునీతమగును. ముక్త సంగోనహంవాది ధృత్యుత్సాహసమన్విత సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికార కర్తా సాత్విక ఉచ్యతే. రాగీ కర్మ ఫల ప్రేక్షు లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత. సాత్విక కర్త ఎలా ఉంటే రాజసకర్త ఎలా ఉంటాడంటారు అని ఒక ఉత్కంఠ కలగడం సహజం. దానికి సమాధానం ఈ శ్లోకం. ఇది ఎందుకు మనకి, మనకు అనవసరంగా మనం సాత్విక కర్తలు అవ్వాలి కదా మరి అంటే అవసరం. ఎందుకంటే ఎలా ఉండకూడదో తెలియాలి. ఇలా ఉండకూడదు. రాగి అంటే ఆసక్తి పెట్టుకుని పనిని చేయుట, అలా ఉండకూడదు. అలాంటి ఆసక్తిని పెట్టుకోకూడదు. ఓ పెళ్లిలో ఒక అమ్మగారు పట్టు చీర కట్టుకుని ఇటు హడావిడిగా తిరుగుతూ ఉంటారు ఒక పెద్ద ఆమె. ఆమె వెనకాలే పీట పట్టుకుని ఇంకొక ఆమె తిరుగుతూ ఉంటారు. వినుంటారు ఈ కథ. ఎందుకంటే ఆమె వెనకాలే చూశారు, ఎందుకునో వెళ్తుంది అనుకున్నారు. కానీ ఆమె ఎక్కడికి వెళ్తే ఆ వెనకాలే పీట పట్టుకుని ఇంకొక ఆమె వెళ్తూ ఉంటే ఏమిటి అలా వెళ్తున్నారంటే, ఆమె కూర్చుంటే పట్టు చీర పాడవకుండా ఉండడం కోసం పీట పట్టుకు వెళ్తున్నాను అని చెప్పారు. అంటే ఆమె పట్టు చీర మీద మీకు అంత ప్రీతి అంటే అది ఆమెది కాదు నాది. అలా ఉండకూడదండి, అలా ఉండకూడదు. వాడిని నేను చదివించాను, పెంచి పెద్ద చేశాను, ఉద్యోగం కూడా నేనే ఇప్పించాను. ఇప్పుడు వాడు వెళ్ళబాడు వెనకాలే వెళ్ళిపోతూ ఉంటాడు. మనం పీట పట్టుకుని వెనకాలే వాడు వెనకాలే వెళ్ళిపోతూ ఉండడం తప్పదు. అలా చేయకూడదు. వాడిని విధులు పెట్టేయాలి.
వాడు ఆ అమ్మాయి వర్గాలు పడిపోతూ ఉంటుంది. మనం దూరంగా పోవాలి. అంతేకాని పీట పట్టుకుని ఏ వీడి వీడిని నేనే తయారు చేశానని అమ్మాయికి గుర్తు చేస్తూ అలా ఉండొచ్చా? దాన్ని రాగము అంటారు. అలాంటి రాగం ఉండకూడదు. రాగి రాగము పెట్టుకుని కర్మ చేస్తే వాడు రాజసకర్త అయిపోతాడు. భాష్యకారులు రాగి రాగ అస్య అస్తి ఇది రాగి. సో రాగం అనేది వీడికి గలదు. రాగము అంటే కర్మలయందు ఆసక్తి. ఈ కర్మ నేనే చేయాలి, ఆ కర్మ నేనే చేయాలి అని ఆసక్తి. కొంతమంది అలా ఉంటారు. అలాంటి ఆసక్తి ఉండకూడదు. తర్వాత కర్మ, ఆ కర్మ నేనే చేయాలనే ఆసక్తి ఉండరాదు. ఆ కర్మకి ఫలము నాకు వచ్చి తీరాలి అనే ఆసక్తి కూడా ఉండకూడదు. రాగి. సో కర్మలయందు ఆసక్తి ఉండరాదు, ఫలములయందు ఆసక్తి ఉండరాదు, పదార్థములయందు ఆసక్తి ఉండరాదు, భోగములయందు ఆసక్తి ఉండరాదు. సాధారణంగా మనుష్యులకు అటువంటి ఆసక్తులు ఉంటాయి. కర్మలపై, ఫలములపై, వస్తువులపై, భోగములపై ఆసక్తులు ఉంటాయి. అటువంటి ఆసక్తి పెట్టుకోకూడదు. మనుష్యులపై ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండాలి. కానీ ఆసక్తి పెట్టుకొని కర్మను చేస్తారు. ఇందాక చెప్పాను, ఓ రైతు 2 ఎకరాలమ్మి కొడుకుని చదివిస్తున్నాడు. అది కర్మను అయితే చేస్తున్నాడు, మంచి కర్మ చేస్తున్నాడు, కానీ ఆసక్తి పెట్టుకుని చేస్తున్నాడు. ఆ కొడుకు ఉద్యోగం వచ్చిన తర్వాత మనయార్థం చేయమని చెప్పాడు తండ్రి. వాడు అలాగే అని మొదటి నెల 1000 రూపాయలు మనయార్థం చేశాడు. ఆ రకంగా 3 నెలలు 6 నెలలు చేశాడు. ఈ లోపల పెళ్ళయి అమ్మాయి కాపురానికి వెళ్ళింది. వాడు 1000 రూపాయల బదులు 500 మనయార్థం చేశాడు. వీళ్ళు ఏమిట్రా 500 చేస్తున్నావు, మాకు సరిపట్టం లేదంటే మీరు సర్దుకోండి, మరి నాకు కూడా అమ్మాయి వచ్చింది కదా, ఖర్చు పెరిగింది, జీతం పెరగలేదని సమాధానం చెప్పాడు. ఆ సమాధానం సత్యం. దాంట్లో కొంత సత్యం ఉంది, కొంత విసుగు ఉన్నది. ఆ తర్వాత 200 పంపించాడు, ఆ తర్వాత 100, ఆ తర్వాత అది కూడా మానేశాడు. ఆ అమ్మాయి చెప్పింది, ఏంటండి ప్రతి నెల ఇదేదో హాకీ ఉన్నవాళ్ళకి పంపిస్తారు, వాళ్ళు ఏదో అలక్షణం చేసుకోవాలి అక్కడ అని చెప్పింది. దాంతో పంపించడం మానేశాడు. వీళ్ళు ఏడు మొహం పెట్టి కూర్చున్నారు. అలా ఉండకూడదు. చూడండి మీరు అయితే అంటే రోజు ఎలా గడుస్తుందంటే మరి దానికి సంబంధించిన వ్యవస్థను మీరు తెలుసుకోవాలి తప్ప ఇటువంటి రాగమును పెట్టుకుని కూర్చుంటే తప్పు. అలా రాగము పెట్టుకుని కర్మలను చేసేవాడు రాజసకర్త అయిపోతాడు. కర్మఫల ప్రేప్సు, వాడి కర్మఫలం కావాలి, కర్మఫలం వచ్చి తీరాలి. ఇప్పుడు పురోహితుడు కర్మ చేయిస్తాడు, పూజ చేయిస్తాడు, మీరు పూజ చేస్తారు. పురోహితుడు ఎందుకు చేయిస్తున్నాడు పూజ? ఆయన దక్షిణ కోసం ఆయన చేయిస్తున్నాడు. ఏమంటే మీరు పూజ చేయించారు, పరమేశ్వరుని ఆరాధన మీ వల్ల పరమేశ్వరుని ఆరాధన సంపన్నమైనది, మీరు దానికే సంతోషపడి ఇంటికి వెళ్ళండి అన్నారనుకోండి, ఆయన సంతోషపడతారా? పరమేశ్వరుడు ఆరాధన, నా ఆరాధన గురించి నీకెందుకయా? నా ఆరాధన నేను చేస్తానో మానతానో, నా దక్షిణ అక్కడ పెట్టు. నేను దక్షిణ అంటే దక్షిణ కోసం చేయించారా మీరు? అవును, దక్షిణ కోసమే చేయించాము అని అంటారు. కాబట్టి ఆయన కర్మఫలమును కోరి చేయిస్తున్నాడు. ఇంకా వీడు వీడి దక్షిణ ఇచ్చి పూజంతా ఎందుకు చేసినట్టు వాడికి ఏదో కోరిక తీర్థం కోసం వీడు చేస్తున్నాడు. చేయించేవాడు కర్మఫలమును కోరే చేయిస్తున్నాడు, చేసేవాడు అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు దేవాలయములు అవి కమర్షియల్ సెంటర్స్ అవునంటారా కాదంటారా? అక్కడ బోర్డు పెడతారు, ఆర్జిత సేవలు. ఈ ఆర్జిత అంటే ఏమిటో అర్థం, ఆ తప్రత్యయాంతం అదేమిటో నాకు, ఆ పాస్ట్ పార్టిసిపల్ అది, ఈ పాస్ట్ పార్టిసిపల్ దాన్ని ఏ విధంగా దాన్ని అన్వయించాలో నాకైతే తోచదు. ఎవరైనా పెద్దలు వ్యాకరణం చదువుకున్న పెద్దలు తప్పక ఆలోచించగలరు. ఆర్జిత సేవ ఏమిటి? సేవ ఆర్జితమైనట్ట, లేకపోతే ఆ సేవను బట్టి ధనం ఆర్జితమైనదా? అప్పుడు ఏమనాల్సి ఉంటుందంటే సేవార్జితమో అనాల్సి ఉంటుంది. సేవయా ఆర్జితం ధనం అనాల్సి ఉంటుంది. ఆర్జిత సేవలు అంటారు అంటే కృదంతములు ఎప్పుడు పూర్వపదంలో వస్తాయని అలాగేదో దానికి వ్యాఖ్యానం చేయాలి. మొత్తానికి చేయించి ఆయన ధనం కొరకే చేయిస్తున్నాడు.
చేసేవాడు లాభాపేక్షతో చేస్తున్నాడు. ఇలా ఇలా అయిపోయింది ఏమిటి, ఈ కమర్షియల్ అయిపోయింది ఏమిటది, మరి అంతా రజోగుణ ప్రధానంగా అయినట్టు తేలింది కదా, మరి అలా ఉంది ఏమిటి అసలు. దీన్ని ఈ నిర్వాహకులు ఆలోచించాలంటారా అక్కర్లేదంటారా. సో నా దగ్గర ఏమీ దానికి వెంటనే సొల్యూషన్ ఏమి నా దగ్గర లేదు. నేను సలహా చెప్పాను ఒకటి, ఎందుకయ్యా నువ్వు అక్కడ శివలింగం పెట్టావు, దానికి తలుపు తాళం వేస్తావు, ఆ తాళం తీసేందుకు మనుషులు పెడతావు, ఓ పురోహితుని పెడతావు, వాడే పూజ అభిషేకం పురోహితులే చేయాలంటావు, భక్తులు చేయించుకోవాలని కండిషన్ పెడతావు. కాబట్టి భక్తులు లాభాపేక్షతో వాడు అభిషేకం చేయిస్తున్నాడు, దక్షిణ కోసం ఈయన అభిషేకం చేస్తున్నాడు. ఈ విధంగా రజోగుణ ప్రధానంగా తయారయ్యాడు. నువ్వేం చేస్తావంటే తాళం తీసే భక్తులు ఎవరికి వారు ఎవరి పూజ వారే చేసుకునేచ్చా పెట్టు. నార్త్ ఇండియన్ టెంపుల్స్ అలా ఉంటాయి. సౌత్ ఇండియన్ టెంపుల్స్లో ఉన్న ఈ సమస్య నార్త్ ఇండియన్ టెంపుల్స్లో ఉండదు. మీరు కాశీ వెళ్తే ఎంగనీ నేనే చెంబులో పట్టుకెళ్ళి ఆ విశ్వేశ్వరుని అభిషేకం చేసేసి వచ్చేస్తాను, మీ నీళ్లు మీరే పట్టుకుంటాను. నేను చెంబులో నీళ్లు పట్టుకెళ్ళాను, పురోహితుడి గారికి తీసుకోండి అంటే ఏమిటి దేనికి అన్నాడు. అభిషేకం నేనే నువ్వే చేసుకో అని కోపం అని అదిలించాడు. నేనే చేసుకో, సరే వెంటనే నేను ఆశ్చర్యపోయి ఉత్సాహంతో ముందుకు వెళ్ళి అభిషేకం నేను చేసుకున్నాను. ఇవి ఉన్నాయి బిల్వదలము, ఇవి కూడా నేనే సమర్పిస్తాను. నువ్వే సమర్పించు, మరి ఎవరు చేస్తుంది, అది నేనే సమర్పించాను. ఎంత బాగుంటుంది. అలాగే నాగేశ్వర జ్యోతిర్లింగం అనేది ఉంది ఆ పోర్బందర్ దగ్గర, అక్కడ కూడా నేను వెళ్ళి చెంబుతోటి నీళ్లు పట్టుకు వెళ్ళి నువ్వే చేసుకోమన్నాడు, నేనే చేసుకుంటాను, నా కేసు చూడలేదా. మరి ఆయన ఎందుకున్నాడంటే ఓవరాల్గా చూసుకుంటాడు, వీళ్ళు ఈ భక్తులు అక్కడ వదిలిపెట్టినటువంటి ద్రవ్యములన్నింటినీ తీసేసి ఆ లింగాన్ని చక్కగా స్వచ్ఛంగా అట్టి పెట్టి ఆ రోజుకి దాన్ని క్లోజ్ చేసి అలాంటి నువ్వు ఆయన చేసి ఇవ్వో ఆయన చేసుకుంటాడు మనం వెళ్ళిపోయిన తర్వాత. కాబట్టి ఆయన అవసరమే, మన పూజ మనమే చేసుకుంటాం, అలా పెట్టుకోండి. ఇప్పుడు ఏమైంది, నేను దైవదర్శనము సాత్వికము చేసుకునే ఛాన్స్ నాకు లభించింది, నా పూజ నేనే చేసుకుంటా. దీనికోసం మళ్ళీ అలాగే నేను పుష్పాలు పట్టుకెళ్తాను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నేనే సమర్పించేసి ముందుకు వెళ్ళిపోతాను. నేను లోపలికి వెళ్ళకూడదు, నేను లోపలికి వెళ్తే దేవుడు మైల పడిపోతాడు, ఏమండి ఇదంతా. ఇది సొల్యూషన్. మీకు దేవాలయంలో రజోగుణాన్ని కట్టడి చేసి సత్వగుణాన్ని కొంతవరకైనా ప్రవేశపెట్టడానికి ఇది సొల్యూషన్. ఈ బోర్డు ఈ బిల్లులు ఇవన్నీ తీసేయటం, దానికి ఏదో దేవాలయానికి ఏదో ఆదాయం ఉంటుంది, దాని నుంచి పురోహితుడికి ధనాన్ని జీతం రూపంగా ఇవ్వడం, ఏర్పాట్లన్నీ చేయటం, భక్తులు ఎవరి పూజ వారే చేసుకున్నట్లా ఏర్పాటు చేయటం. అలా చేస్తే కొంత సాత్వికత నిర్మాణం అయ్యే అవకాశం కలదు. అంటే ప్రాబ్లం అండ్ సొల్యూషన్ రెండు కూడా నేను ఆఫర్ చేశాను. ఇది నార్త్ ఇండియన్ టెంపుల్స్ చూస్తే నాకు అలా అనిపించింది. రేపు ఫైనలైజ్ చేద్దాం ఈ శ్లోకాన్ని. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. పూర్వారుకమివ బంధనాన్ మృత్యోన్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.